ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆనుమానికమపి ఏకేషాం ఇతి చేత్ నా శరీరరూపక విన్యస్త గృహీతే దర్శయతి చ. నేను మీకు మనం చేశాను, గీతాభాష్యంలో సర్వత్రా మీమాంసక మత నిరాకరణం ఉంటుంది. మీమాంసకుల యొక్క భావజాలము సమాజాన్ని గట్టిగా పట్టి ఉంటుంది. సమాజము చాలా రిచువలిస్టిక్ సమాజంగా ఉంటుంది. ఆ సమాజంలో రిచువలిజం అనే ఒక లక్షణాన్ని మీమాంసకులు పెట్టారు. కుమారుల భట్టు యొక్క ప్రక్రియ. భగవాన్ బుద్ధుడు పెద్ద విప్లవాన్ని పట్టుకొచ్చింది దేనికి విరుద్ధంగా అంటే రిచువలిజంకి విరుద్ధంగా. ఆ రిచువలిజంని బాగా ప్రతిష్ట చేసేటువంటి శాస్త్రమే మీమాంసక మతం. దానిని శంకర భగవత్పాదులు బుద్ధుడు అంతా తిరస్కరించాడు. లాక్ స్టాక్ అండ్ బ్యారల్ మొత్తం అంతా తిరస్కరించాడు. శంకరులు అన్నారు, చూడు, కర్మ అనేది మనిషి జీవితంలో భాగం. మీరు తిరస్కరించి కూర్చోబెట్టి వాడు యవ్వనంలో ఉంటాడు, వాడు బోడుగుండు చేసి వాడి మెడ వాడి భుజం మీద కాషాయం వేసి చేతికో భిక్షాపాత్ర ఇచ్చి బతకమంటే వాడు దానికి సంసిద్ధుడైతే పర్వాలేదు. సంసిద్ధుడు కాకపోతే డేంజర్. అంచేత ఈ పరిస్థితి ఉంది. అంచేతనే బౌద్ధ మతంలో తరువాతి కాలంలో యవ్వనంలో సన్యాసం తీసుకున్నవాడు వాడికి ఏ కారణం చేతనైనా తనకి సన్యాసం అనుకూలం కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దే గేవ్ ఇట్ లైక్ దట్. అంచేతనే మీకు ఇప్పుడు మీరు బౌద్ధ దేశాలు చూసినట్లయితే మలేషియా లేకపోతే బర్మా, టిబెట్, హెచ్ఆర్ టిబెట్లో పెద్ద సోషల్ లైఫ్ లేదు. చైనా వాళ్ళు ఆక్రమించి కూర్చున్నారు. స్వతంత్రమైన సోషల్ లైఫ్ కలిగినటువంటి బౌద్ధ దేశాల్లో, థాయిలాండ్ ఇత్యాది దేశాల్లో వాళ్ళు యవ్వనంలో సన్యాసం తీసుకుంటారు. తీసుకుని ఎలా అయితే ఇజ్రాయెల్లో కాన్స్క్రిప్షన్ 2 ఇయర్స్ వాళ్ళు మిలిటరీ ఉండి వెనక్కి వస్తారు సోషల్ లైఫ్కి, సివిల్ లైఫ్కి. అదేవిధంగా సన్యాసం తీసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు సన్యాసులుగా బతికి చాలు మనం ఈ సేవ చేసింది చాలని వెనక్కి వచ్చి పెళ్ళాడి బిజినెస్ చేస్తారు. ఒక ఆయన మినిస్టర్ అయ్యాడు, సన్యాసం తీసుకుని వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుని పాలిటిక్స్లో ఎలక్షన్ పోటీ చేసి నెగ్గి మినిస్టర్ కూడా అయ్యాడు. అటువంటి వ్యవస్థను వాళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ శంకరులు దాన్ని ముందే గుర్తించారు. కర్మ అనేది మనిషి జీవితంలో భాగంగా ఉంటుంది. దానిని త్యాగం చేసేటువంటి సందర్భం కొద్ది మందికే ఉంటుంది. కాబట్టి ఆ కర్మకి పూర్తిగా తిరస్కరించడం కాదు మనం చేయాల్సిందే. ఆ కర్మలో కూడా మహర్షులు దర్శించినటువంటి కర్మయందు దాని ఎందుండే యోగ్యమైన అంశాన్ని తీసుకోవాలి. బాత్ వాటర్ని పారేయాలి కానీ పిల్లవాడిని కూడా పారేయకూడదు. అలాగే ఇంగ్లీష్లో సామెత, యూ హ్యావ్ టు డిస్కార్డ్ ది బాత్ వాటర్ బట్ నాట్ ది చైల్డ్. డోంట్ త్రో ది బాత్ వాటర్ అంటే స్నానం చేసినప్పుడు నీళ్ళు పిల్లవాడిని తొట్టిలో కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. ఆ తొట్టి నిండా సబ్బు నీళ్ళు అక్యుములేట్ అవుతాయి, అవన్నీ పారిపోస్తారు తీసుకెళ్ళి. పిల్లలను కూడా పారేసి వస్తారా? అలా చేయకూడదు. కర్మను అట్టబెట్టుకోవాలి మనం. నిత్యకర్మ ఇచ్చారు. దాన్ని శోధన చేసి ఆ శోధన అంతా మీకు భగవద్గీతలో బాగా దృఢంగా కనపడుతుంది. మొత్తం అంతా అదే, భగవద్గీత అంతా అదే. ఇది మీమాంసక మత ఖండనం. సమాజంలో ఇంకొక దృష్టికోణం ఏమిటంటే ఈశ్వర నిరాకరణ, ఈశ్వరుణ్ణి ఒప్పుకోరు కైండ్ ఆఫ్ సైంటిఫిక్ పీపుల్. ఈ సైంటిఫిక్ పీపుల్కి ఆధునిక కాలంలో వాళ్ళకి ఓపెన్ మైండ్ ఉండేది. మేము ఈశ్వరుణ్ణి వీ డోంట్ సే నో టు ఈశ్వర, అట్ ది సేమ్ టైం వీ డోంట్ సే యస్ టు ఈశ్వర అని వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. అదే ఈ సాంఖ్యులు వీళ్ళు నో చెప్పేశారు, నో ఈశ్వర. నో ఈశ్వర అయితే మరి జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానం నుంచి వచ్చింది. ప్రధానం అనే ఒక ఐటమ్ని వాళ్ళు ఇమాజిన్ చేశారు, బుద్ధితో కల్పించారు. అంచేతనే దానికి అనుమానికము అని పేరు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ కన్సీవ్డ్, ఇట్ ఈస్ కాన్సెప్చువల్.
నాట్ దట్ సంబడి ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇట్ ఈస్ ఎంటైర్లీ కాన్సెప్చువల్. అదే బ్రహ్మ ఈజ్ నాట్ కాన్సెప్చువల్. బ్రహ్మని వీళ్ళు అనుభవానికి తెచ్చుకొని చెప్పిన మాట అహం బ్రహ్మాస్మి ఇత్యాది. సో ఈ కాన్సెప్చువల్ ప్రధానం అనేది ఉన్నది. వాళ్ళు దాన్ని భావన చేసి అది అడ్డుగా పెట్టుకుని ఈశ్వరుణ్ణి తిరస్కరించినారు. ఆధునిక కాలంలో మీకు అంటే ఆ ధోరణి, అంటే వాళ్ళే వీళ్ళన్న అభిప్రాయం కాదు, వాళ్ళు చాలా లోతైన లోతైన తర్కము ప్రక్రియ కలవారు, ఎవరు సాంఖ్యులు. కానీ ఆధునిక కాలంలో అంత లోతైనటువంటి సిస్టమ్స్ అవి లేవు. బట్ స్టిల్ మీకు ఏదైనా ఒక కంపారిజన్ చెప్పాలన్నట్లయితే, ఈ సాంఖ్యులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో జన విజ్ఞాన వేదిక అని ఒకటి ఉంది, దానికి కొంచెం దగ్గరగా వస్తారు వాళ్ళు. సాంఖ్యులకి దగ్గరగా వస్తారు లిటిల్. జన విజ్ఞాన వేదిక వెనకాల ఉన్నటువంటి మీమాంస ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటా అని నేను పరిశీలించే ప్రయత్నం చేశాను. వాళ్ళకి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉన్నదని నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రతిపాదన కొంచెం బలంగా చేస్తూ ఉంటారు కదా, మనం వాళ్ళని పాజిటివ్ దృష్టితో చూడాలి. వాళ్ళు చెప్పే దాంట్లో మంచి విషయాలు చాలా ఉన్నాయి, మంచి విషయాలను స్వీకరించాలి. కానీ మంచి చెప్తున్నాడని సంతోషించే లోపల వాడు పాడు చేసి పెడతాడు దాన్ని. నేను వాళ్ళని చాలామందిని ఎన్కౌంటర్ అయ్యాను. నేను ఒకసారి సభలోనే ఉన్నారు వాళ్ళు, నేను వాళ్ళు కాకినాడలో. వాడు చాలా మంచిగా మాట్లాడతాడు. వివేకానంద జయంతికి వాడు వచ్చాడు, నేను వెళ్ళాను, వాడు వచ్చాడు, ఎంతో బాగా మాట్లాడతాడు. చిత్తజగన్ని పాడు చేసి పెడతాడు. ఈ సాంఖ్యులు అలాంటి వాళ్ళు. సో వీళ్ళు ఈశ్వర నిరాకరణ చేస్తారు. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళ యొక్క ఫిలసాఫికల్ మూవింగ్స్ ఎక్కడా అన్నది నాకు అర్థం కాలేదు. ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళకి ఎవడో నాయకుడు ఫిలాసఫర్ ఎవడో ఉండి ఉంటాడు. గోరా వాళ్ళు వాళ్ళ నాస్తికవాదం నుంచి వచ్చారు. ఆ విజయవాడ నాస్తికవాదం నుంచి పుట్టిందని ఆ లక్షణాలు బాగా కనపడతాయి వాళ్ళ. అదో ఆ మోడల్ వీళ్ళు సాంఖ్యులు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ జగత్తు పుట్టడానికి ఈశ్వరుడు అలాగే అక్కర్లేదని ఈశ్వరుని తిరస్కరించి కేవలము కాన్సెప్చువల్ ప్రధానాన్ని ఒకదాన్ని పెడతారు. అయితే భారతదేశంలో సమస్య ఉంది అప్పట్లో, అది ఇప్పుడు కూడా ఉందా అని నాకు అనిపిస్తుంది. దాన్ని స్వామి వివేకానంద పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్లో కూడా ప్రస్తావించాడు. అదేమంటే, భారతదేశంలో ప్రతిదాన్ని మీరు వేదముతో ముడిపెట్టాలి, దాన్ని వేదం అనాలి. వేదము అనేస్తే దాంట్లో రెండు అంశములు ఉంటాయి. ఒకటి, వేదం అంటే ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి మీకు చెప్పింది అది వేదము అవునా కాదా అని వివేకం చేసి వివేచన చేసేంత మొనగాడు మీకు ఎక్కడ చుట్టుపక్కల లేడు. కాబట్టి యు ఆర్ ఫ్రీ. మీరు రిస్క్ తీసుకుని ఇది వేదం అనేసేయచ్చు. మొన్న ఓ అమ్మాయి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని చెప్పేసి వాళ్ళతో పాటు తిరిగేసి ప్రెసిడెంట్తో పాటు ఫోటోలు దిగేసి చాలా చేసేసింది ఆ అమ్మాయి. అది ఇప్పుడు పట్టుకున్నారు. అయితే వీళ్ళు పట్టుకునేప్పటికీ ప్రెసిడెంట్ ప్యాలెస్లో కంటే వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సెక్యూరిటీ లెవెల్స్ అన్నింటినీ దాటేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్గా సుమారు ఒక నెల రోజులు చలామణీ అయిపోయింది. 5-6 నెలలు చలామణీ అయిపోయింది. ఆ రకంగా ఇది వేదము అని చెప్పి మీరు చలామణి అయిపోతూ ఉండొచ్చు. టీవీలో కూడా ఎత్తేయచ్చు. మిమ్మల్ని కాదని వాడు ఎవడో ఉంటాడు, ఎవడో ఉంటాడు, అదే వాడు చెప్తున్నది వేదం కాదురా అని అనిపిస్తుంది. అనిపించి నోరు మూసుకుని ఊరుకుంటాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? నాకు తెలిసిందనుకోండి, వీడు చెప్పేది వేదం కాదని తెలిసిందనుకోండి, నేను ఏం చేస్తాను? సరే, కానీ లోకం ఎలా ఉందని దేవుడికి దండం పెట్టి ఊరుకుంటాను. ఇంకా అందుకంటే చేసేది ఏం లేదు. మిగతా మొత్తం జనాల్లో తెలుసున్న వాళ్ళు ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. కాబట్టి ఆ రిస్క్ తీసేసుకోవచ్చు. 1, అది మీ దెర్ ఈజ్ నోబడీ టు కాల్ ది బ్లఫ్. 1. 2, ఇది వేదము అనేప్పటికీ సమ్ కైండ్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ వస్తుంది. సో మచ్ సో ఈ రోజుల్లో క్రిస్టియన్ మిషనరీస్ బైబిల్ని బైబిల్ వేదము అని పేరు పెట్టి పుస్తకాలు ముద్రిస్తున్నారు. దానికి బైబిల్ వేదము అని పేరు. బైబిల్ అంటే దానికి యాక్సెప్టబిలిటీ తక్కువ. బైబిల్ వేదము అనేప్పటికీ ఇట్ సౌండ్స్ వెరీ అట్రాక్టివ్ అండ్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్. కాబట్టి సాంఖ్యులు కూడా, అరే మీరు చెప్పింది వేద విరుద్ధము అంటే, దే హ్యావ్ టు గెట్ యాక్సెప్టబిలిటీ బై సేయింగ్ మా సిద్ధాంతమునకు వేదమునందు మూలము కలదు అని చెప్పడం.
ఎక్కడుందో చూపించే మూలం మాకు ఎక్కడా కనపడలేదే అంటే, ఓన్లీ అంతటా లేకపోతేనేమి ఎక్కడో ఒక చోట ఉంది. ఆనుమానికమపి ఏకేషాం ఇది చేత్ ఏకేషాం సాక్షిణ అంటే కఠోపనిషత్తులో ఉంది అని వాళ్ళు చెప్పారు. ఇది చేతున్నా అది సరికాదు. మీకు నేను ఊరికే రీక్యాప్ చెప్పాను, పూర్తిగా చెప్పాను. మనం కొంత ముందుకు వెళ్ళినాము. సూత్రాన్ని వ్యాఖ్యానిస్తున్నారు శంకరులు. అయితే ఆయన ఏమన్నారంటే, ఏ వాక్యమైతే మా సిద్ధాంతాన్ని సపోర్టు చేస్తోందని సాంఖ్యులు ఉటంకిస్తూ ఉన్నారో ఆ వాక్యము యథార్థంగా వాళ్ళ సిద్ధాంతాన్ని సపోర్టు చేయటలేదు. ఆ వాక్యాన్ని మీరు సరిగ్గా పరిశీలించి చూడండి. ఆ వాక్యము చెప్పేటువంటి విషయం ఈ సాంఖ్యులు చెప్పే ప్రధానం కానే కాదు, అది మరొకటి అని చెప్పడం కోసం ఈ సూత్రము ఆరంభమైనది. అంతవరకు చూసాం లాస్ట్ క్లాస్లో పరసందర్భ ప్రవర్తతే. ఇప్పుడు సూత్రాలను వివరిస్తున్నారు. ఆనుమానికమపి అనుమాన నిరూపితమపి ప్రధానం ఏకేషాం శాఖినాం శబ్దవత్ ఉపలభ్యతే. ఇది పూర్వపక్షం కదా. ఆనుమానికమప్యేకేషామితి చేత్, అంతవరకు పూర్వపక్షం. సో ఆనుమానికమపి, అనుమానికము అంటే అనుమానము చేత నిరూపించబడినది. నిరూపించుట అంటే ప్రతిపాదించుట. కేవలము అనుమానము చేసి అంటే ఇన్ఫరెన్షియల్గా కాన్సెప్చువల్గా తర్కబలంతో ప్రతిపాదించారు ప్రధానము అనేదాన్ని జగత్ కారణముగా. అటువంటి ప్రధానము అనేది కేవలము మా తర్కబలం మాత్రమనే అనుకోవద్దు మీరు. అది దానికి సర్వ వేదాంతములైందు ఆ ప్రతిపాదన లేకపోయినా ఎక్కడో ఒక చోట కొంతమంది శాఖలయందు, అంటే ఈ శాఖలన్నింటికీ ఒక్కొక్క శాఖను అధ్యయనం చేసేటువంటి ఆ పరంపర ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో యజుర్వేద శాఖను అధ్యయనం చేసే పరంపర ఉన్నది. అదే మీరు గుజరాత్ తోటలు పోతే అథర్వ వేదాన్ని అధ్యయనం చేసే పరంపర ఉన్నది. తమిళనాడులో కొంత ఋగ్వేదం ఉన్నది. ఇంకా కొంచెం డౌన్ వెళ్తే సామవేద పరంపర ఎక్కువ కేరళ ప్రాంతంలో ఉన్నది. సో ఈ విధంగా ఆయా శాఖల వాళ్ళు ఆయా ప్రాంతములలో ఉండి అధ్యయనాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రధానం అనేది అన్ని శాఖలలోనూ సమానంగా కనపడకపోయినా ప్రసిద్ధంగా కొంతమంది శాఖలలో అయితే ఉన్నది. ఆ కొంతమంది శాఖ ఏదంటే భాష్యకారులు చూపిస్తారు. సూత్రంలో అన్ని వివరాలు ఉండవు, ఒకే సూత్రమే ఉంటుంది. కొంతమంది శాఖలలో ఉన్నది అంటే అర్థమేమైందనమాట, ప్రధానమునకు సపోర్టు వేదమునందు లభించినది. శబ్దవత్, శబ్దము కలది. ఈ ప్రధానముది అనేది శబ్దము యొక్క సపోర్టు కలది అని మనకు అలా కనబడుతూ ఉన్నది. ఎక్కడ కనపడిందండి మీకు? కాఠకే హి పఠ్యతే, కఠోపనిషత్తులో కనపడింది. మీకు నేను దృష్టాంతం చెప్తా. ఎలాగంటే, నేను ఒక పండితుడు, ఆయన వైష్ణవుడు, ఆయన మంచి పండితుడు, సంస్కృతం బాగా చదువుకుంటారు, శాస్త్రాన్ని బాగా చదువుకుంటారు. ఏమీ చదువుకోకుండా టీవీలకు ఎక్కి ఏదో చెప్తూ ఉండడం అనేటువంటి ఈ దురదృష్టం ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత వచ్చింది. అది కానీ అందరూ అలా ఉండరు. విశిష్టాద్వైతులు కూడా బాగా చదువుకుంటారు. ఆ విశిష్టాద్వైతులు తక్కువ, పండితులు తక్కువ. ఈ కైంకర్యం, దాసోహం, ఈ హడావిడి, తర్వాత వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, దీంతో పాండిత్యాన్ని సరిపెట్టుకోవడం లాగా అధికంగా ఉంటుంది. కానీ అక్కడక్కడ ఉపనిషత్తులు భాష్యాలు చదివిన పండితులు అక్కడక్కడ కనపడతారు. స్మార్టులలో అంటే శంకరాచార్యులలో పండితుల యొక్క సంఖ్య ఎక్కువ వాళ్ళతో పోలిస్తే. సమాజంలో వీళ్ళు చాలా తక్కువే, బట్ పోలిక చేసినట్లయితే వైష్ణవుల్లో పండితులు తక్కువగా కనపడతారు. కానీ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మహావిద్వాంసులే ఉన్నారు. చిన్నజీయర్ గారు మంచి పండితులే. అలాగే రంగరామానుజం గారు, జీయర్ కాదు, గృహస్థ ఆయన, ఆయన వెంకటాచల మహాత్మ్యమో లేకపోతే వెంకటాచల ఇతిహాసమాల అంటే ఏదో చెప్తూ ఉంటారు. శేషాచార్యులు గారు కాదు, ఇంకొక ఆయన ఉన్నారు రంగరామానుజాచార్యులు గారు,
ఆయన రంగరామానుజాచార్య మంచి పండితుడు ఆయన. కానీ ఆయన 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 పాండిత్యం స్థాయిని దిగదార్చుకుని ఈ ఇతిహాసమాలని ఈ కథలు చెప్తూ ఉంటాడు ఆయన. ఆయన పాండిత్యానికి ఏదైనా మంచిది ఏదైనా చెప్పచ్చు. అస్తు, అలాంటి పండితులు ఒక పండితుడు ఆయన ప్రవచనం చెప్తున్నాడు, అందరూ ఆయన అప్పచెప్పారు. ఎందుకంటే విద్వాంసుడు కనుక ఆయన ఏం చేశాడు, వేదంలోంచి ఒక మంత్రం ఒకటి లేవనెత్తాడు, ఋగ్వేదంలో మంత్రం. ఆ మంత్రము ఈ కైంకర్యమును సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఈ రంగనాథుడు, గోదాదేవి, తిరుప్పావై దీనికి సపోర్టుగా ఋగ్వేద మంత్రాన్ని ఒకదాన్ని చెప్తున్నాడు. నేను విన్నాను అది. ఆ మంత్రాన్ని బాగా సాగతీసి రబ్బరు స్ట్రింగ్ని సాగతీసినట్టు సాగతీసి అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వడేసి సాగతీసి గోదాదేవికి ముడి పెడతాడు. నేను కనపడితే అడుగుదాం అనుకున్నాను, ఏమండి ఏమిటండి అది, అలా ఆ డ్యాన్స్ ఏమిటి అసలు, ఆ మంత్రాన్ని అదేనా పద్ధతి, అక్కడ ఉన్నది ఏదో చెప్పవా అంటే, గోదాదేవి మంత్రంలో ఎక్కడి నుంచి వచ్చింది, ఋగ్వేదంలోకి గోదాదేవిని లాగుతారు, అది పురాణం నుంచి వచ్చింది, పురాణం కూడా కాదు, ఇంకా తర్వాత తిరుప్పావై నుంచి వచ్చిన గోదాదేవిని ఋగ్వేదంలోకి పట్టుకుపోయి పెడితే కానీ నీకు సంతృప్తి లేదా, ఆ మంత్రాన్ని అంతలా సాగదీయాలా అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఆయన మనకు ఎక్కడ దొరుకుతారు అసలు, ఊరికే చెప్పారు. అదో అలాంటి ప్రయత్నం. మీకు దృష్టాంతం సరిపడిందండి, కఠోపనిషత్తులో మంత్రం పట్టుకోవడం, దాన్ని వడేసి సాగతీసి ఇదిగో మా ప్రధానాన్ని ఈ మంత్రం చెప్తుంది అని అంటున్నాడు ఆయన. దే ఆర్ లైక్ దాట్. కాఠకేహి పఠ్యతే, కఠోపనిషత్తులో ఈ మంత్రం కనపడుతుంది, మహత పరమం వ్యక్తం అవ్యక్తాత్ పురుష పర ఇది. అంటే ఒక్క ముక్క తీసుకుంటాను, దాని పైన ఉన్నది జనరల్ డిస్క్రిప్షన్, దాంట్లో ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి అది అనుకూలము కాదు, ఎవరికి ప్రతికూలము కాదు, అది వేదాంతులకు అనుకూలము కాదు, సాంఖ్యులకు ప్రతికూలము కాదు, అలాంటిది పైన. పైన ఏముందో తెలుసునండి, ఇంద్రియేభ్య పరాహ్యర్థ. ఇంద్రియములు కన్ను ఉంది, కన్ను ఉన్నందుకు శోభ ఏమిటి, మంచి అందమును అందమైన రూపములు ఉండుట. అందమైన రూపాలు ఏమి లేవు, వీడి కళ్ళు మాత్రం ఉన్నాయని ఒక చీకటి గదిలో బంధించి పెట్టారనుకోండి, కళ్ళు ఉండే ఉపయోగం ఏమిటి? కళ్ళు ఉన్నందుకు అందం ఏమిటంటే అందమైన రూపములు ఉండాలి, వాటిని చూడాలి, అప్పుడు కళ్ళకి శోభ. చెవి ఉన్నందుకు అందమైన శబ్దములను వినాలి, ముక్కు ఉన్నందుకు ఇగో ఇటువంటి సుగంధాన్ని ఆఘ్రాణించాలి. కాబట్టి ఈ రకంగా ఇంద్రియములకు చరితార్థతను కలిగించేవి విషయములు, శబ్దస్పర్శ రూపరస గంధములు ఉండబట్టి ఈ ఇంద్రియాలకి కొంత శోభ వచ్చింది. కాబట్టి ఇంద్రియముల కంటే విషయములు గొప్పవి. ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః. ఇది గంధము అని మనస్సు తెలుసుకుంటుంది, మనస్సు లేకపోతే గంధం వేస్ట్, మనస్సు లేకపోతే రసం వేస్ట్. కాబట్టి అర్థముల కంటే మనస్సు గొప్పది. మనస పరమ వ్యక్తం, మనస్సు కంటే అవ్యక్తము గొప్పది. అవ్యక్తం అనే మాటను అలాగే పట్టుకోండి, చర్చ అంతా అదే. అవ్యక్తాత్ పురుష పర ఓహో మహత పరమ వ్యక్తం. ఇది నా కఠోపనిషత్తు పుస్తకం ఉంది, తెచ్చిపెట్టాను, ఆ బూట్లో ఉంది కఠోపనిషత్తు పుస్తకం. ఇది కఠోపనిషత్తు అయితే ఒక ఇంద్రియ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి. అది గీతలో కూడా వస్తుంది, గీతలో కూడా ఏదో కొద్ది భేదంతో ఉంటే ఉంటుంది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. మనస్సుకి బుద్ధికి తేడా ఏమిటో తెలుసునండి, మనస్సు లిస్ట్లెస్ థింకింగ్ ఉంటుంది, ఈ థాట్ నుంచి ఆ థాట్కి, ఆ థాట్ నుంచి ఆ థాట్కి అలా పోతూ ఉంటుంది, దాన్ని వికల్పము అంటారు, సవికల్పం మనః, లిస్ట్లెస్ థింకింగ్. బుద్ధి ఏమిటో తెలుసునండి, ఏకాగ్రమైన థింకింగ్ ఉంటుంది, నిశ్చయాత్మక బుద్ధి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, మీరు లిస్ట్లెస్గా ఆలోచిస్తూ ఇక్కడ నుంచి ఈ ఆలోచన చేస్తూ ఉన్నారనుకోండి, అది మనస్సు. అప్పుడు మీ చేతికి ఒక 100 రూపాయలు కట్టించి దీన్ని లెక్క పెట్టండి అని ఇచ్చామనుకోండి, అప్పుడు మీరు ఇంకా అన్ని ఆలోచనలు జారిపోతాయి,
కేవలము ఈ లెక్క ఈ కట్ట కరెక్ట్గా 71, 72, 73 దట్ ఈస్ ది నిశ్చయాత్మిక బుద్ధి. ఇప్పుడు ఇక 73 కాగితాలు వెళ్ళాయి, 74, 75 అట్ ఎవ్రీ స్టేజ్ మీరు నిశ్చయంగా ఆ సంఖ్యను చెప్తూ ఉంటారు. అగో దాన్ని నిశ్చయాత్మిక బుద్ధి. దీనికోసం మీరు ఏదో గుహల్లో తపస్సు చేసేవాళ్ళు అవి అయిపోక్కర్లేదు. మీలోనే మనస్సు ఉంటుంది, ఇటు అటు అటు ఇటు సంచారం చేస్తూ ఉంటుంది మనస్సు. సడన్గా మీరు ఒక ఐటెం మీద ఫోకస్ చేసేసి దాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో దాన్ని బుద్ధి అంటారు. అది నిశ్చయాత్మిక బుద్ధి. ఆ మనస్సు కంటే ఈ బుద్ధి గొప్పది. తర్వాత బుద్ధేరాత్మా మహాన్ పరః, బుద్ధి కంటే మహత్తత్వము గొప్పది. మహత పరమవ్యక్తం, బుద్ధి కంటే మహత్తత్వము గొప్పది. ఇదంతా మనం చర్చ చేయబోతున్నాము, అయినప్పటికీ వచ్చింది కనుక చెప్తాను. వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది. మహత పరమవ్యక్తం, అవ్యక్తము మహత్తు కంటే అంటే సమష్టి బుద్ధి కంటే కూడా అవ్యక్తము గొప్పది. అవ్యక్తం అంటే ఈశ్వరుని యొక్క మాయాశక్తికి అవ్యక్తము అని పేరు, కానీ వీడు అవ్యక్తాన్ని ప్రధానం అంటాడు. ఏమండి అవ్యక్తాత్ పురుష పరః, అవ్యక్తము కంటే పురుషుడు గొప్పవాడు. పురుషుడు అంటే మనమే ఉంటాం, పురుషోత్తముడు ఈశ్వరుడు గొప్పవాడు. కానీ వీడేమంటాడు, పురుషుడు అంటే జీవుడు, ఈశ్వరుడు లేడు, జీవుడు చేతనుడు. అవ్యక్తము జడము ప్రధానము, ప్రధానమైన జడమైన ప్రధానము కంటే చేతనుడైన పురుషుడు గొప్పవాడు. పురుషుడు ఎంతమంది? అనేకము. మరి పురుషోత్పర అని ఏకవచనం ఏముంది? అది పెద్ద సమస్య ఏం కాదు. ఆవు పాలను ఇచ్చును అంటే ఆవు ఒక్క ఆవు ఉంటుందనా? కాదుగా, జాతవు ఏకవచనం. ఆవు పాలను ఇచ్చును అంటే ఈ సృష్టిలో అనేక ఆవులు ఉంటాయి, అవన్నీ పాలిస్తాయని అభిప్రాయం. అంతేగాని ఏదో ఒక ఆవు పాలను ఇచ్చును అని కాదు. కాబట్టి పురుషులు అనేకము, జీవులు వాళ్ళందరూ, వాళ్ళు చేతనులు. ఈ అవ్యక్తము ప్రధానము కంటే పురుషుడు శ్రేష్ఠుడు. ఈ ప్రధానం అనేది ఈ జగత్ రూపముగా ప్రకటమవుతుంది, వీడి పురుషుని యొక్క భోగము కొరకే ప్రకటమవుతుంది అని వాళ్ళ సిద్ధాంతం అలా ప్రతిపాదించారు. ఇక్కడ వాళ్ళ సిద్ధాంతంలో ప్రధానము అనే మాట వాడతారు. ఆ ప్రధానము కంటికి కనపడుతుందా? కనపడదు. అవ్యక్తం అంటే ఏమిటి? కంటికి కనబడనిది. అదిగో అవ్యక్తము మా ప్రధానమే. ఆ మంత్రంలో ఏదో ఉంటుంది, ఏమని చాలా ప్రేమ గలది, ఏదో రసభావతి అని ఏదో ఉంటుంది ఋగ్వేద మంత్రంలో. అదిగో ఆమె మా గోదాదేవియే అన్నట్టు. ఎక్కడైనా కొంచెం స్త్రీలింగ శబ్దం కనపడి రసమనో ప్రేమనో దానికి రిలేటెడ్గా ఉన్న పదం ఒకటి కనపడితే ఇంకా మిగతా మంత్రంతో సంబంధం కదా. ఒక్క ముక్క కనపడి ఒక్క ముక్క పట్టుకుని అదిగో అదే మా గోదాదేవియే అన్నాం. తిరుపతి ప్రవచనాల్లో ఇదో ఇదో నాటకం నడుస్తూ ఉంటుంది. వాడు ఏమైంది బై తిరుపతి ఏదో నడుస్తూ ఉంటుంది. పండితులకు తిరుపతి చేస్తే అది కొంత గంభీరంగా ఇప్పుడు నేను చెప్పిన ధోరణిలో నడుస్తుంది. పండితులు కానీ వాడు తిరుపతి చేస్తే ఆ తమిళ ముక్కలు పట్టుకుని దాని నుంచి తెలుగులోకి ఏదో అదే గోపికలు వాళ్ళు వచ్చారు, దద్దరలేపుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఎవడు చేసినా అదే, ఆ చెప్పేది అదే. కానీ పండితులు చెప్పినట్లయితే ఓ మంత్రం ఒకటి బతకడతాడు, బడిత్త సూక్తం ఏదో పెడతాడు, ఏదో లేవనెత్తుతాడు, ఏదో ఋగ్వేద మంత్రం ఒకటి పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి చాలా గంభీరంగా సుస్వరంగా ఆ మంత్రాన్ని చెప్తాడు. చెప్పి దానికి వ్యాఖ్యానం మొదలుపెట్టి ఆ మంత్రంలో గోదాదేవి ఉందని చెప్తాడు. అనేప్పుడు వీళ్ళందరూ మహానంద పడిపోతే ఇంట్లో ఉంటారు. తెల్లవారు రోజునే ఉంటుందా ఇది? ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉంటారు. నిద్ర లేపడమే కదా, గుడ్ గుడ్ ఎక్సర్సైజ్. ఎర్లీ మార్నింగ్ స్నానం అది చేసి కూర్చొని ఈశ్వరుని ధ్యానించడం పార్ట్ బాగుంది, కానీ ఇటువంటి అది చేస్తూ ఉంటారు. ఒక ఆయన తిరుపతి వైపు వెళ్ళారు. ఒక ఆయన పెద్ద ఆయన, ఆయన మొట్టమొదటిసారి అసలు ఆధ్యాత్మికమైన ప్రసంగానికి వెళ్ళడం మొదటిసారి, వెరీ ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళారు. పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయనతో పాటు వెళ్ళారు. వెళ్ళి 1 వీక్ వరుసగా వెళ్ళి ఇంకా రావాలని ఆదేశం ఆదేశారు. అప్పుడు ఇంకొక ఆయన ఆయన్ని నా క్లాసుకు పట్టుకొచ్చారు. ఇప్పుడు రాలేదు అప్పట్లో. పట్టుకొస్తే వచ్చి ఒక క్లాసు విని, అమ్మాయ్యా ఇదేదో కొంత తేడాగా ఉందండి,
ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచనాలను 1 వీక్ వెళ్ళి చూసాం, ఏమీ లేదండి. శ్రీకృష్ణుడిని నిద్ర లేపడం తప్ప ఇంకా నాకు ఏమీ కనపడలేదు, 1 వీక్ అదే అని చెప్పాడు. ఆయన 1 వీక్ అదే, 1 వీకే విన్నాడు ఆయన. అంటే పక్క ఆయన అన్నాడు, మీరు 1 వీకే వచ్చారు, 40 డేస్ అదే ఉంటుందని పక్క. కాబట్టి అలాగ అవ్యక్తం అని ఉంది కదా, అవ్యక్తం అంటే అర్థం ఏమిటి, ఈ ప్రేమ గలది అని ఉంది కదా మంత్రంలో, ప్రేమ గలది ఎవరు, గోదాదేవి కదా. మరి మిగతా పదాలు సంగతి చూద్దాం. ముందు ఈ పదానికి కుదిరిందా లేదా, గోదాదేవికి ప్రేమ ఉందా లేదా చెప్పు. ఉంది ఉంది మహాష, మరి అయితే ఈ మంత్రం గోదాదేవిలో చెప్తోంది. వీళ్ళు దేవాంతకులు, వీళ్ళు ఆ రకంగా అవ్యక్తం అంటే అర్థం ఏంటి చెప్పండి పండితులు మీరు. అంటే కంటికి కనబడదు, ప్రధానం కంటికి కనపడుతుందా, లేదా ప్రధానం నుంచి పుట్టిన జగత్తు కంటికి కనపడుతుందా. జగత్తు కంటికి కనపడుతుంది, ప్రధానము ఇంద్రియ గోచరము కాదు. అదే మరి, అదే కదా నేను చెప్పేది, అదే కదా. కాబట్టి ఇప్పుడు చెప్పు, మా ప్రధానం వేదంలో ఉందంటావా లేదంటావా. ఉంది, ఇదిగో అని దిస్ ఇది తత్ర యత్క్రమాశ్చ మహదవ్యక్తపురుషాః స్మృతి ప్రసిద్ధాః తే ఏవ ఇహ ప్రత్యభిజ్ఞాయంతే. స్మృతి అంటే కపిలుని యొక్క స్మృతి. కపిల సిద్ధాంతం కదా ఇది, సాంఖ్య సిద్ధాంతాన్ని కపిలుడు చెప్పినాడు. కపిల మహర్షి చేత బోధింపబడిన స్మృతి. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే, చూడు సమష్టి బుద్ధి అని చెప్పాడు. దానికంటే గొప్పది ప్రధానము, దానికంటే గొప్పది పురుషుడు అని చెప్పాడు ఆయన. ఏమండి క్రమం అలా చెప్పాడు, సమష్టి బుద్ధి కంటే అవ్యక్తము ప్రధానము గొప్పది, ప్రధానము కంటే చేతనుడైన జీవుడు గొప్ప అని చెప్పాడు. ఈశ్వరుని ఒప్పుకోరు అని చెప్పాడు. అక్కడ వరుస ఎలా ఉందో చెప్పారు కదా, ఈ మంత్రంలోకి రండి. ఇక్కడ ఎలా ఉంది వరుస, మహత్తత్వము దానికంటే గొప్పది అవ్యక్తము, అవ్యక్తము కంటే గొప్పది పురుషుడు. అయితే ఇక్కడ మహత్తత్వము అక్కడ మహత్తత్వము ఒకటవచ్చు కాక, కానీ ఇక్కడ అవ్యక్తం మంత్రంలోని అవ్యక్తం, వాళ్ళ అవ్యక్తం వేరు, వాళ్ళ ప్రధానం వేరువేరు. ఇక్కడ పురుషుడు పరమాత్మ పురుషోత్తముడు, వాళ్ళ పురుషుడు వేరువేరు. ఇక్కడ పురుషుడు ఒక్కడు, అక్కడ పురుషుడు అనేకము, చాలా తేడాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసే ఆ వరుస చూసుకోండి మీరు. ఇక్కడ మంత్రంలో వరుస ఏమున్నది, మహత్తత్వము కంటే అవ్యక్తము, అవ్యక్తము కంటే పురుషుడు గొప్ప అని ఉంది కదా. మా స్మృతిలో ఏం చెప్పారు, మహత్తత్వము కంటే ప్రధానము, ప్రధానము కంటే జీవుడు గొప్ప అని చెప్పారు కదా. కాబట్టి ఆ వరుస చూసుకోండి మీరు, 3 ఉన్నాయి. ఆ 3 దీనికంటే అది గొప్ప, దానికంటే అది గొప్పదా అని పెట్టుంది. అదే వరుసలో మీకు ఉపనిషత్తులో కూడా కనబడుతోంది. ఇది ఎలా ఉందో చెప్పుంటారా, ఆ రసవతి అంటే ప్రేమరసము గలావిడ నిద్ర లేచింది, ఏదో సుష్వాపానో ఏదో ఉంటుంది మంత్రంలో. అదో నిద్ర అనే మాట అక్కడ ఉందిగా, ఇక్కడ రసం అనే మాట ఉంది కదా. ఇంకేం కావాలి నీకు, ప్రేమ ఉన్నది నిద్ర ఉన్నది, కాబట్టి మా గోదాదేవే. అలా నేను విన్నాను, నేను అతిశయోక్తి చెప్తున్నాను అనుకోండు, ఇటుచి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. సత్యాయి కడవా హోతా హైక్యాకర. కాబట్టి అలాగనమాట. కాబట్టి వరుస చూసుకోండి మీరు, పదాలు కొంచెం తేడా ఉన్నాయి. మేము మహత్తే అన్నారు, మంత్రము మహత్తే ఉంటుంది, అది కూడా మాకు అనుకూలం. మేము ప్రధానం ఉన్నాం, మంత్రం అవ్యక్తం ఉంటుంది, అది మాకు అనుకూలమే, ఎందుకంటే మా ప్రధానం కూడా అవ్యక్తమే కనుక. మేము పురుష అన్నాం, మంత్రం కూడా పురుష అనే ఉంటుంది. క్రమం సరిపడింది కాబట్టి ఆ వేద మంత్రము ఉపనిషద్ మంత్రము మా సిద్ధాంతాన్ని చెప్తోంది. ప్రత్యభిజ్ఞాయంతే అంటే ఏంటి, మా కపిల స్మృతి చదువుకుని వేదం కఠోపనిషత్తు చదువుతుంటే ఆ స్మృతి చదువుకున్నారు, ఆ సంస్కారాలన్నీ మీకు ఉన్నాయి. ఇక్కడ మహత పరమ అరే ఆ స్మృతిలో ఉన్నవే ఇక్కడ చెప్పారే అని మనకి ఆ గుర్తు వచ్చేస్తోంది. ప్రత్యభిజ్ఞ అంటే ఏమైందనమాట, ఆ స్మృతిలో చెప్పిన విషయాన్ని వేదము సమర్థించినట్లయినది. ఇదంతా పూర్వపక్షం. తత్ర అంటే ఆ మంత్రం తీసుకోండి మీకు, ఆ మంత్రంలో ఏం చెప్పారు, 3 చెప్పారు.
ఏ మూడు స్మృతుల్లో చెప్పారో అవే మూడు ఇక్కడ చెప్పారు. స్మృతుల్లో ఏ పేర్లు ఉన్నాయో అవే పేర్లు ఇక్కడ ఉన్నాయి. మహత్ అనే పేరు ఇక్కడ అక్కడ సమానంగా ఉంది, పురుష అనే పేరు కూడా అక్కడ ఇక్కడ సమానంగా, మధ్యలో ఒక్కటి కొంచెం తేడా ఉంది, దాన్ని మనం సర్దుబాటు చేసుకోవచ్చు. రెండు పేర్లు సర్దుపోయాయి కదా. తర్వాత ఏ వరసలో స్మృతిలో చెప్పారో ఇక్కడ మంత్రంలో కూడా అదే వరసలో ఉంది, కాబట్టి అది ఇదే అని. కాబట్టి అక్కడ మా మంత్రంలో ఏం చెప్పారు, మహత్తు అవ్యక్తము పురుషుడు చెప్పారు. మేమేం చెప్పాము, మహత్తు ప్రధానము పురుషుడు అని మేము చెప్పాము. కాబట్టి అది ఇదే ప్రత్యభిజ్ఞ అంటే అది ఇదే అని గుర్తుపట్టడాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఇక కొంచెం ఆ ప్రత్యభిజ్ఞకు చిన్న తేడా వచ్చింది, ఎక్కడ అవ్యక్త శబ్దం దగ్గర తేడా వచ్చింది. వాళ్ళు ప్రధానం ఉన్నారు, మంత్రం అవ్యక్తం ఉంటుంది, దాన్ని వీడు అడ్జస్ట్ చేస్తున్నాడు. ఎలాగా, తత్ర అవ్యక్తమితి. మీరు కొంచెం ముందుకు వెళ్ళి స్మృతి ప్రసిద్ధం ప్రధానం అభిధీయతే, వాక్యాన్వయం చెప్తున్నాను నేను. అది మీరు అలా నేను చెప్పకపోతే మీరు వాక్యాన్ని అన్వయించడం కష్టం అవుతుంది. అయితే మీరు అనొచ్చు వాక్యాన్వయం మాకెందుకు ఆపలేదో మీరే చెప్పుకోండి, మేము పాఠం వినేసి వెళ్ళిపోతామని మీరు అనొచ్చు. బట్ మరి నేను అలా చెప్పను కదా, కాబట్టి వాక్యాన్వయం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం చదవండి. తత్ర అవ్యక్తమితి స్మృతి ప్రసిద్ధే శబ్దాదిహీనత్వాచ్చ నవ్యక్తమవ్యక్తమితి వ్యుత్పత్తి సంభవాత్ స్మృతి ప్రసిద్ధం ప్రధానమభిధీయతే. ఇప్పుడు మహత్తుకి మహత్తు సరిపడింది, పురుషుడికి పురుషుడు సరిపడింది, అవ్యక్తాన్ని ప్రధానానికి సరిపెట్టాలి. సరిపెడితే మీకు క్రమంతో సహా మా స్మృతిలో చెప్పిందే అక్కడ వేదంలో చెప్పారు అని సెటిల్ చేసేస్తాం. ఓకే, సరిపెట్టండి. అయితే ఆ పని చేస్తున్నాడు పూర్వపక్షి. తత్ర అంటే ఆ మూడింటి ఎందు అవ్యక్తం అనే పదము ఏం చేస్తుంది? ఆ పదము స్మృతి ప్రసిద్ధం ప్రధానం అభిధీయతే. అవ్యక్తం అని చెప్పినప్పుడు ఆ పదము చేత మా కపిల స్మృతిలో ప్రసిద్ధంగా మేము చెప్పుకునేటువంటి ప్రధానము జగత్కారణము, జడమైన ప్రధానము జగత్కారణము అనేది ఏది కలదో అది ఏ అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతూ ఉన్నది. ఓకే, ఈ రోజుల్లో మీకు ఒక లక్షణం కనపడుతుంది, అదేమిటంటే వేదంలో చెప్పిన దాన్ని సైన్స్ సపోర్ట్ చేస్తోంది అని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. తద్వారా వేదానికి మహిమను తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే ఆధునిక సమాజంలో సైన్స్కి ప్రతిభ ప్రమాణత పెరిగింది కనుక వేదంలో చెప్పింది మా సైన్స్లో చెప్పారండి అని వేదానికి ఒక వల్లె తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పేం లేదు, అలా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన రివర్స్. వీడు సైంటిస్టులు, సాంఖ్యులు సైంటిస్టులు. సైంటిస్టులు ఏమని చెప్తారు, జగత్ ఎక్కడి నుంచి పుట్టిందంటే ఓ బాల్ నుంచి పుట్టిందని చెప్తారు. ఆ బాల్ అంటే వాళ్ళ ప్రధానం అన్నమాట, వాళ్ళ అది ప్రధానం. ఆ బాల్ పగిలి బిగ్ బ్యాంగ్, ఇంకా స్థూలంగా చెప్తున్నా, దాంట్లో చాలా వివరాలు ఉంటాయి. సో ఆ బిగ్ బ్యాంగ్ వల్ల జగత్తు పుట్టిందని చెప్తారు. అయితే ఆ బాల్ని పగలగొట్టిన వాడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంటే అది మాకు తెలియదు అంటారు. అది మేము ఎరగం, మాకు అలాగే ఎక్కడ మైక్రోస్కోప్లో కనపడలేదు, మైక్రోస్కోపో టెలిస్కోపో వాటేవారు అని వీళ్ళు న్యూట్రల్గా ఉండిపోతారు. కానీ సాంఖ్యులు ఏమన్నారో తెలిసిన, ఆ బాల్ అంటే మా ప్రధానమే, అది తనంత తానే పగులుతుంది తప్ప దాన్ని పగలగొట్టేటువంటి ఈశ్వరుడు అనేవాడు వేరే ఎవడూ లేడు అని వీళ్ళు కుండ బదలగొట్టి చెప్పేస్తారు. కాబట్టి ఒక రకంగా మన ఆధునిక కాస్మాలజిస్టులను పోలిన సైంటిస్టులు వీళ్ళు. వీళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటంటే వీళ్ళ ఉన్న కాలము అట్టిది. ఆ కాలము సైంటిఫిక్ థింకింగ్కి ప్రసిద్ధమైన కాలము కాదు, అది ఫిలసాఫికల్ థింకింగ్కి ప్రసిద్ధమైన కాలము. కాబట్టి వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, వాళ్ళ థింకింగ్ని ఫిలసాఫికల్ థింకింగ్ తోటి అంటే ఉపనిషద్తో ముడిపెట్టి సపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అర్థమైందండి. తరువాతి కాలంలో ఏమైంది, ఈ మిడివల్ పీరియడ్ వచ్చి భారతీయులు దాసులుగా 1000 సంవత్సరాలు దాస్యంలో మ్రగ్గి ఆ కాలంలో వీళ్ళు సద్గుణాలను అన్నింటినీ కోల్పోయారు. కోల్పోయి అటు సైంటిఫిక్ థింకింగు కోల్పోయారు,
సాంఖ్యులకు ఉండే సైంటిఫిక్ థింకింగ్ వీళ్ళకి లేకుండా అయిపోయింది. ఫిలసాఫికల్ థింకింగ్ కోల్పోయారు. కోల్పోయి కాకమ్మ కథలు చెప్పుకుంటూ బతికేటువంటి స్థితికి చేరుకున్నారు. కథలు చెప్పుకుంటూ బతకడం ఏవో కథలు. ఆ కథలకి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. హ్యాండిల్ చేసి వాడికి అంచేత వీళ్ళు ఏం చేశారు, హ్యాండిల్ చేయటం మానేశారు. గోకర్ణుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ గోకర్ణుడు ఏం చేశాడంటే తండ్రిని ఎప్పుడూ సేవ చేయలేదు, ఆయన బెంగపెట్టుకుని చచ్చిపోయాడు. తర్వాత పోనీ తల్లైనా మిగిలి ఉంది కదా, ఎవరికైనా సేవ చేయొచ్చు కదా అంటే వీడు క్లబ్బులు ప్యాకాట్లు అన్నీ మరిగి తాగుడు అంతా మరిగి తల్లికి కూడా ఏ సేవ చేయలేదు. ఆవిడ కూడా బెంగపెట్టుకుని కృషించి చిక్కిపోయి ఆవిడే చచ్చిపోయింది. తల్లి కూడా చచ్చిపోయేప్పటికీ ఇంకా వీడికి ఆటవిడిపోయిపోయింది. ఇంటికి వచ్చేప్పటికి తల్లి ఎర్రనైనా ఆలస్యంగా వచ్చావు, తొందరగా రావద్దా, రాత్రి ఒంటిగంటగా రావడం అని అప్పుడప్పుడు ఆవిడ సాధిస్తూ వీడిని కొంచెం కంట్రోల్లో పెట్టే ప్రయత్నం అయినా చేసేది. ఇప్పుడు ఆటవిడిపోయిపోయింది. ఆటవిడిపోయిపోయి ఏం చేశాడో తెలుసునండి, ఐదుగురు వేశ్యలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంతకుముందు వేశ్యాగృహాలకు పోయి అక్కడ వాళ్ళతో కలిసి డ్యాన్సులు పెకట్లు వేవాడుతూ కలక్షేపం చేసేవాడు, మద్యపానము చేస్తూ. ఇప్పుడు ఇంటినే ఒక వేశ్యాగృహం కింద మార్చేసి ఐదుగురిని తీసుకొచ్చుకుంటున్నాడు, వాడి దోస్తులు వాళ్ళందరూ. తర్వాత ఇతర దోస్తులు వస్తూ ఉంటారు, పెకాటాడుతూ ఉంటారు, తాగుడు అది నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా వాడు మహాపాపంగా బతికి 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 ఆఖరికి చచ్చిపోయాడు. అయితే చచ్చిపోయే ముందు ఏం చేశాడంటే భాగవతం 2వ స్కంధాన్ని ఎవరిలో పక్కింటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే వీడి ఏమిట్రా చెప్పుకుంటున్నారని అలా మంచం మీద పడున్నాడు. ఆస్తంతా పోయింది, వయస్సు అయిపోయింది, వేశ్యలు వెళ్ళిపోయారు, పేకాట మిత్రులందరూ ఇంకో చోటకు పోయారు, వీడు ఒక్కడో రోగిష్టివాడు అయి పడున్నాడు. పక్క గదిలో పక్క ఇంట్లో భాగవతం ఎవరో చెప్తూ శీర్షకు వాచ అంటూ ఏదో అన్నారు. అది వీడు రెండు చెవులు మాటలు వీడి చెవిలో పడ్డాయి. పడేప్పటికీ ఈ లోపల ప్రాణం పోయి యమదూతలు పట్టుకుపోదామని వచ్చారు. ఎందుకంటే వీడి పాపాల లిస్టు ఇంత అంతా కాదు. ఈ లోపల విష్ణుదూతలు వచ్చేసి భాగవతం విన్నవాడిని మీరు పట్టుకెళ్తారా, కాబట్టిగా వెళ్ళిపోండి అని వెళ్ళి పట్టుకుంటారు. ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అదే కథ. అజామిల్లుడు అనే పేరు తీసి గోకర్ణుడు అని పేరు పెట్టడం, అది తీసి మరో కథ. నిగమ శర్మ వృత్తాంతము విన్నారా, తెలుగులో పెద్ద కావ్యం. ఏ ఎక్కడికి వెళ్ళినా ఇదే కథ, ఇదే స్టోరీ ఐటమ్. మన ఫార్ములా హిందీ సినిమాలు తెలుగు సినిమాలు ఉంటాయి చూసారా, అలాగే ఇవే కథలు. ఇది కథ, ఎందుకు ఈ కథ? ఇప్పుడు ఈ కథను ఏం చేసుకోవాలి దీంతో? ఏమి సమాజం ఇలా తయారైంది అంటే, ఇటు సైంటిఫిక్ థింకింగ్కి తిలోదకాలు ఇచ్చేసారు, అటు ఫిలసాఫికల్ థింకింగ్కి తిలోదకాలు ఇచ్చేసి పురాణాల పేరుతో కావ్యకంఠ గణపతి ముని గారు వాపోయినట్టుగా ఎందుకు కొరగాని కాకమ్మ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు జనులు? అంతేకాదు ఒక పెద్ద సిస్టమ్ ఆఫ్ రిచువల్స్ని ఈ బేసిస్ మీద నిర్మాణం చేసి పెట్టారు. 50 ఏళ్ల క్రితం లేని రిచువల్స్ అన్ని పురాణ గాథల బేసిస్ మీద నిర్మాణం చేసి పెట్టారు. 50-100 సంవత్సరాల్లో తయారు చేసేసే రిచువల్స్. తర్వాత ఓ చెరువు ఉంటుంది, ఆ చెరువును శుభ్రంగా అట్టపెట్టుకుందామనే జ్ఞానం ఉండదు. రామనవమి నాడు ఒక తెప్ప ఒకటి కట్టి దాంట్లో రాముని కూర్చుండి ఇలా తిప్పి బాజాలు వాయించి మళ్ళీ లోపల పెట్టడం, దానికి మాత్రం మొత్తం గ్రామం అంతా తయారు. మొన్నటి పొద్దున్న ఆ చెరువు దగ్గర చూస్తే వీళ్ళు పారేసినటువంటి చెత్తతోటి అది కుళ్ళిపోతూ ఉంది. మళ్ళీ ఆ చెరువు ముఖం వీళ్ళు ఎప్పుడు చూస్తారంటే రామనవమి వచ్చినప్పుడు, మళ్ళీ అంతకు ముందు రోజు 4-5 సఫాయి కర్మచారి వచ్చి వాళ్ళు తిట్టుకుంటూ ఆ చెరువును కొంచెం శుద్ధి చేసి ఆ తెప్పను పట్టుకొచ్చే చోట కొంచెం శుద్ధి చేసి వాళ్ళు దేవుడుకు లేచక్కడతారు. ఆ లెవెల్కి తీసుకొచ్చారు రిచువలిజం. ఏమిటి, చెరువు ఉంటే దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, కానీ ఓ చిన్న తెప్ప ఒకటి పెట్టి దాంట్లో రాముని కూర్చోబెట్టి ఇలా తిప్పి బాజాలు వహించేస్తే ఏమైనట్టు, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? అదో రిచువల్, దానికి తెప్పోత్సవం అని పేరు. వాట్ కైండ్ ఆఫ్ రిచువల్ ఇట్ ఈస్? కాబట్టి ఇటు ఫిలాసఫీ కాదు, అటు సైన్సు కాదు. వీళ్ళని అంటే నేను మీకు కంపారిజన్ ఇస్తే మీకు విషయం అర్థమవుతుందని కంపేర్ చేశాను. కాబట్టి వీళ్ళు చూడండి,
వాళ్ళ వాళ్ళ సైంటిఫిక్ సైన్స్ వాళ్ళ తెలుసున్న సైన్స్ అది, ఆ సైంటిఫిక్ థింకింగ్కి ఫిలసాఫికల్ సపోర్ట్ని గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు. చేసి ఏమంటున్నారంటే, ఇక్కడ అవ్యక్త శబ్దం చేత స్మృతి ప్రసిద్ధమైనటువంటి అంటే కపిల స్మృతికారుడు చెప్పిన ఏ ప్రధానము కలదో అదే చెప్పబడుతోంది, మా ప్రధానాన్నే మీ కఠోపనిషత్తు చెప్తోంది. అంటే మేమేమవుతాం, మీరే కాదు వైదికులు, మేము కూడా వైదికులమే అని వేదానికి ముడిపెడుతున్నాడు. ఎందువల్ల అంటే చూడండి, మా స్మృతిలో ఓ ప్రసిద్ధి ఉంది, కపిల స్మృతిలో ఏమని, ఈ ప్రధానం అనేది నవ్యక్తం ఇది అవ్యక్తం అని ప్రసిద్ధి. ఆ ప్రధానము అవ్యక్తం అని మేము ప్రసిద్ధిగా చెప్పుకుంటున్నాం. ఎందుకని ప్రసిద్ధి, అది అవ్యక్తమైనది అంటే అది వ్యక్తము కాదు, అంటే ఇంద్రియ గోచరము కాదు. ఎందువల్ల, శబ్దాదిహీనత్వాత్, దాని ఎందు శబ్దం లేదు. ప్రధానమునందు శబ్దం ఉంటే చెవికి వినపడేది, ప్రధానమునందు రూపముంటే కంటికి కనపడేది, రసం ఉంటే నాలుకకు రుచి తెలిసేది, గంధం ఉంటే ముక్కుకి ఆఘ్రాణింపబడేది, ఇటువంటివి ఏమీ లేవు. లేకపోతే అందువల్ల ఏమనిపించింది, నవ్యక్తం అనేటువంటి నిర్వచనానికి చక్కగా కుదిరినది. మేము అలా చెప్పుకుంటున్నాం కూడా, ఈ ప్రధానము మీ మీ అవ్యక్త శబ్దాన్ని చూసి నేను చెప్పలేదు, మేము తొలి నుంచి అలా చెప్పుకుంటూనే ఉన్నాం. నా వ్యక్తం అవ్యక్తం అని మేము చెప్పుకుంటున్నాం, ఆ వ్యుత్పత్తిని మేము చెప్పుకున్నాం. ఆ విధంగా మా స్మృతిలో ప్రసిద్ధమై ఉన్నది. కాబట్టి ఈ మంత్రంలో చెప్పినటువంటి అవ్యక్తం ఏది కలదో అది మా స్మృతిలో మేము రొటీన్గా చెప్పుకునేటువంటి ప్రధానమునే బోధిస్తోంది. నేను చెప్పే కదా మీకు ఆ ఋగ్వేద మంత్రం దృష్టాంతం, అది గుర్తుపెట్టుకోండి. మీరు రసమయ్యి అనో ఏదో ఉంది, ఏదో రసశబ్ద రసో వయస రస కోచెస్ తింపవై రసో వయస రసగృహ్యే వాయుం లబ్ధ్వానందీ భవతి. అది రసము, ఆ పరమాత్మ రసము, రసమును పొందే ఆనందమును పొందును. అంచేతనే మనం దేవుడికి శ్రీకృష్ణ భగవానుడికి తెల్లవారు సామును పెట్టేటువంటి నైవేద్యంలో మనం చక్కగా నేతిని అధికంగా వేస్తాము. ఆ నేతి యొక్క రసంతో పొంగలి ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని మనం భక్షించినప్పుడు ప్రసాదం దేవుడికి సమర్పించి, దేవుడికి సమర్పించేప్పుడు దాంట్లో ఇలాచి వేయాల్సి ఉంటుంది, కాజు వేయాల్సి ఉంటుంది, నేతిని అధికంగా వేసి దాన్ని దేవుడికి సమర్పించి ఆ శ్రీకృష్ణ సమర్పితమైనటువంటి ఆ భక్ష్యాన్ని ఆ గోపికలందరూ కూడా ఎంతో ప్రేమతో అరగించినారు. కాబట్టి మనందరం కూడా దాన్ని ప్రేమతో అరగించినట్లయితే మనకి రసానుభూతి కలిగి ఆనందము కలుగును అని తైత్రీయ మంత్రాన్ని ఇక్కడ అనువదించడం. డూ యూ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్? నో, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. నేను విన్నదే చెప్తున్నా. ఒక ఆయన ఉండేవారు, ఆయన అంటే నాకు మంచి గౌరవం ఉండేది. ఎందుకని, ఆయన చెప్పింది ఏదైనా సిద్ధాంతం ఏం చెప్పాడో ఏం లేదో సంస్కృతం చదువుకున్నారేమో అని నేను సంతోషించాను అని నేను భ్రమపడ్డా. ఆయన నన్ను టీవీలోకి వచ్చి జపం చేయాలి, జపం చేయడం చేయాలి, గ్రహణ సమయంలో జపం చేయాలి, దట్ ఈస్ వండర్ఫుల్, దానికి సంకల్పం చెప్పాలి. గ్రహణ సమయంలో జపం చేసేప్పుడు మీకు సంధ్యావందన సంకల్పమే, దానికి నువ్వు మళ్ళీ దీనికోసం కొత్త సంకల్పం నేర్చుకునేది ఏముండదు. సంధ్యావందనంలో మేమేం చెప్పాము, సంధ్యా గాయత్రి మంత్ర జపం గరిష్యాన్ని సంకల్పం చెప్పి చేస్తాము. గ్రహణ సమయంలో కూడా అదే సంకల్పం చెప్పి చేస్తాం, కొత్త సంకల్పం ఏమక్కర్లేదు. ఆయన సంకల్పాన్ని చెప్తున్నారు, వాళ్ళకి టీవీలో వచ్చి బోధిస్తున్నారు. ఆ సంకల్పం విని నాకు మనస్సుకి చాలా క్లేశం అనిపించింది. ఆ సంకల్పం ఏమంటాడంటే, ఆయన మంత్రమాలిన్య నివృత్త్యర్థం అంటే, ఆయన సంస్కృత ప్రజ్ఞ అంతా ఉపయోగించి సమాసం ఒకటి తయారు చేశాడు. సంస్కృతం కాని వాళ్ళు మరి అలాగంటి సమాసాలు చేయలేరుగా. మంత్రమాలిన్య నివృత్త్యర్థం గ్రహణ సమయే మమ మంత్రజపం కరిష్యే. ఏమిటండి మమ మంత్రజపం కరిష్యే, ఏమిటండి ఏమిటండి ఆ వాక్యం? ఆయన ఏమండి చెప్పేదో సరిగ్గా చెప్పండి, ఏమిటండి అలా ఉందా సంకల్పం? మమ ఏమిటండి, మమ మంత్రజపం కరిష్యే ఏమిటండి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీరు అని నేను అడిగినంత పని చేశా. కానీ అదే బొమ్మ కదా, దాన్ని ఏమడుగుతామని అడగలేదు. మంత్రమాలిన్య నివృత్త్యర్థం జపం చేస్తారా అంటే ఏమిటైనా అభిప్రాయం ఏమిటి?
అంటే మేము ఇంతకుముందు మంత్రాలు జపించేప్పుడు దాంట్లో తప్పులు వచ్చాయి వాటిని వృత్తిని అనుకోవాలి మనం అని నేను సర్దుకున్నాను. ఆ పదంలో అలాంటి అర్థమేం లేదు. పదంలో ఆ మాటే ఉంది, మంత్రంలో ఉండే దోషాలను పోగొట్టుకోవడం కోసమనే అర్థం వస్తుంది. మంత్రస్య మాలిన్యం అనే అర్థం, బట్ ఇట్ ఈస్ నాట్ మంత్రస్య మాలిన్యం, మంత్రానుష్ఠానస్య మాలిన్యం. కాబట్టి మంత్రానుష్ఠాన మాలిన్య మాలిన్యం అనే మాట ఎందుకు, దోషమని ఉంది కదా. మంత్రానుష్ఠాన దోష నివృత్త్యర్థం అనాజ్ఞాత, అంటే తెలియకుండా అజ్ఞానకర్త మంత్రానుష్ఠాన దోష నివృత్త్యర్థం అహం అహం అనాలండి. కరిష్య అంటుంటే మమ ఏంటండి, అహం మంత్రజపం కరిష్యే అనాలి. లేదా లేదా ఆయన సంకల్పం అంతా సక్రమంగా బోధించాలి, మమ గోత్రస్య అని చెప్పి మళ్ళీ వెంటనే అహం గోత్ర అని అహం మళ్ళీ వస్తుంది కలిష్య అన్నారు. అహంతోటి కలిష్య ఉంటుందో తప్ప మమతోటి కలిష్య ఉండదు. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలని అంత తప్పుగా చెప్పేటువంటి హక్కు ఎవరికి ఉన్నది లేదు. దేహంలో రైట్ టు డూ దాట్. భాషని ఇంగ్లీష్ని అలా చేయండి, మీరు చూస్తాను నేను. అందరూ ముక్కు పట్టుకుంటారు, ఏమైనా ఏం మాట్లాడుతున్నావు, కర్తకర్మ లేకుండా. ఇప్పుడు మీరు టీవీ మీదకి ఎక్కి రామ గో టు లంక కిల్ రావణ అని అలా చెప్పారనుకోండి, అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ ఏంటండి ఇది, వాట్ ఈస్ దిస్ అని అంటారా అనరా. ఫస్ట్ కాబట్టి నా వ్యక్తం అవ్యక్తం, అదిగో ఆ మంత్రంలో ఉన్న అవ్యక్తము మా ప్రధానమే. తస్య శబ్దవత్వాత్ అశబ్దత్వమనుపపన్నం. కాబట్టి ఈ విధంగా మా ప్రధానములకు సపోర్ట్ చేసేటువంటి వేదశబ్దము కనబడుతూ ఉంటే మీరేమో జబర్దస్తిగా మీ ప్రధానము వేదమునకు దూరము, వేదము యొక్క సపోర్ట్ దానికి లేదు కాబట్టి అవైదికము అని మీరు క్లెయిమ్ చేయట సరికాదు. ఇది ఎలా ఉందో చెప్పుంటారండి, మా క్రీస్తు మతాన్ని బృహదారణ్యకం సపోర్ట్ చేస్తుంది. అదేలాగా అంటే అసతో మా సద్గమయ అని ఋషులు ప్రార్థించినారు, మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపు నడిపించుము అని ఋషులు ప్రార్థించారు. అంటే దాన్ని బట్టి ఏం తెలిసిందంటే ఋషుల దగ్గర సత్య మార్గము లేకుండెను. కానీ ప్రార్థన చేశారు కనుక దేవుడు వాళ్ళ ప్రార్థనను మన్నించి సత్య మార్గమును చూపుటకై తన పుత్రును పంపించను, ఆ పుత్రుడు వచ్చి సత్య మార్గమును చూపించను. కాబట్టి ఆ ఋషుల యొక్క ప్రార్థన, బృహదారణ్యక ఋషుల యొక్క ప్రార్థన సఫలమై మనకి క్రీస్తు వచ్చినాడు. అది ఎలా ఉంది ఆ వర్ణన. ఇప్పుడు క్రీస్తుకి నేను వ్యతిరేకం కాదు, ఆయన మహాపురుషుడు, ఆయన చెప్పిన బోధలు చాలా గొప్పవి. కానీ ఈ రకంగా దాన్ని ముడిపెట్టి కేవలము కన్వర్షన్ కోసం, కన్వర్షన్కి అనుకూలం కనుక వేదానికి ముడిపెట్టడం కోసం చేసే ప్రయత్నంలో కొంత కుటిలత కనబడుతూ ఉన్నది. పండితులైన వాళ్ళు ఇటువంటి కౌటిల్యాన్ని ప్రదర్శించటం సరికాదు. ఎందుకంటే లోకంలో జనులు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు కాబోసు అనుకుంటారు, కాబోసు అనుకుని ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. నా దగ్గరకు ఒకడు వచ్చాడు, వచ్చి ఇస్లాం అంతా కూడా వేదము చేత బోధింపబడింది అని నా దగ్గరికి వాదానికి వచ్చాడు. ఇప్పుడు ఇలా వచ్చిన వాటితో మీరు ఏం వాదిస్తారు, వాదించడానికి ఏమీ లేదు, అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏమిటి, వీడు కుటిలత్వంతో దీన్ని చేస్తున్నాడు అని తెలుస్తూ ఉంటుంది. అక్కడ చెప్పిన వాక్యానికి ఆ అర్థం ఉన్నా ఆ అర్థం దీనికి సంబంధించింది కాదు అని కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ వాడు వీడు దానికి దీనికి ముడిపెట్టేసి వాడు వేరంగం చేసేస్తుంటే మనం నిస్సహాయంగా చూడడం తప్ప ఏం చేయగలుగుతాం. వాటితోటి సమానంగా అది చేయటువంటి లంగ్ పవర్ మనకి లేదనుకోండి, అప్పుడు వీఆర్ ఆల్ ది మోర్ ఎట్ డిసడ్వాంటేజ్. అలా అందులో వాడు వెనకాల 10 మంది ఉండి మనం ఒక్కళ్ళని నిలబడుంటే మరీ అధ్వాన్నం పరిస్థితి. సో ఈ రకంగా ఉంటుంది. ఈ ప్రధానవాదులు కూడా ఆ రకంగానే ఆ వేదమంత్రం మాకు సపోర్ట్ ఇస్తుంది. తదేమచ జగత కారణం.
శ్రుతిస్మృతి న్యాయ ప్రసిద్ధిభ్య ఇతి చేత్. కాబట్టి ఇప్పుడు మేము కంక్లూషన్ చెప్తున్నాం. జగత్కారణం బ్రహ్మ కాదు. జన్మాద్యస్య యత అన్నప్పుడు ఆ యత అనేది బ్రహ్మ కాదు, ప్రధానమే. ఇందువల్ల శృతి చెప్తోంది. ఏమిటి శృతి? ఇదిగో మహతః పదం అవ్యక్తం అని ప్రధానమే చెప్తోంది. స్మృతి చెప్తోంది. స్మృతి ఏమిటి? మా స్మృతి. ఇది కపిల స్మృతి. న్యాయము, న్యాయం కూడా ఉన్నది. వాళ్ళు న్యాయము వాళ్ళు కాన్సెప్చువల్గా పెట్టారు కదా ప్రధానాన్ని. న్యాయం అంటే తర్కం. వాళ్ళు అసలు తార్కికులు. వాళ్ళు తార్కికులలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు సాంఖ్యులు. కాబట్టి తర్క బలము నిండా ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి తర్కం దగ్గర నువ్వు మా దగ్గర మమ్మల్ని నెగ్గే పనే లేదు అసలు. కాబట్టి మాకు ఇంతవరకు వాళ్ళకి రెండే ఉన్నాయి, స్మృతిను తర్కము. ఇప్పుడు ఏం చేశారు? శృతిని కూడా పెట్టుకున్నారు. మీరు అస్తమానం అంటూ ఉంటారు కదా శృతి స్మృతి న్యాయము అని. ఆ మూడు మా పక్షానికి ఉన్నాయి. కాబట్టి ప్రధానము నుండే జగత్తు పుట్టినది. ఈశ్వరుడు అనేవాడు లేదు. జీవులు అనేకము అని ప్రధాన సిద్ధాంతం, అదే కపిల సిద్ధాంతాన్ని ముందు పెట్టారు. ఇది చేత్ నైతదేవం, ఇది సరికాదు. ఇది చేత్ నా అనుంది కదా, ఇది సరికాదు. నహ్యేతత్ కాఠకం వాక్యం స్మృతి ప్రసిద్ధయో మహదవ్యక్తయో అస్తిత్వపరం అన్న అన్నదాన్ని వివరిస్తున్నారు. ఏమిటి నా అంటే అర్థం ఏమిటంటే, ఇది ఈ వాక్యము కఠోపనిషత్తులోని వాక్యము. మీ కథ స్మృతి అంటే కపిల స్మృతి. ఈ కపిల స్మృతిలో ప్రసిద్ధంగా రెండు ఉన్నాయి. ఒకటి మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్, అది ప్రధానం నుంచి పుట్టింది. మహత్తత్వము ప్రధానము వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి. ఆ దానికి ఆ ప్రధానానికి వాళ్ళు అవ్యక్తం అని పేరు పెట్టారు. అంటే ఈ మంత్రంలో ఉండే అవ్యక్తము వాళ్ళ ప్రధానమే అని అంటున్నారు. మహత్శబ్దం దగ్గర శబ్దం కూడా సమానంగా ఉన్నది. ఆ పదమే, అదే పదం అక్కడ ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈజీ జాబ్ ఈజ్ ఈజీ. వేరే అవ్యక్తం అన్న దగ్గర దాన్ని వ్యుత్పత్తిని బట్టి దాన్ని కొంచెం మెడ వంచి దీనికి సర్దుబాటు చేయాలి. ఆ మెడ వంగుతుంది కూడా వ్యుత్పత్తి పెట్టేప్పటికీ. ఇట్ ఇట్ జస్ట్ ఫిట్స్ ఇట్ ఫిట్స్ ఇట్ మేనేజ్ యూ కెన్ మేనేజ్ ఇట్. వీళ్ళు అసలు ఏ రకంగానూ ఫిట్ కాని దాన్నే మేనేజ్ చేసేస్తారు. తోలుబొమ్మలాట చెప్పాను కదా, తోలుబొమ్మలాట దృష్టాలతో తోలుబొమ్మ హార్ట్ ఉండి వాడు. అంటే వాడు చెప్పేదానికి అవరుడి గంటుడు కోట్ చేస్తాడు. ఆ కోర్టుకి దీనికి సౌందర్యం ఉండదు. అలాగా అలా జబర్దస్తిగా నడిపించే సందర్భం ఉంటుంది. అలా అక్కర్లేకుండా చక్కగా నా వ్యక్తం అవ్యక్తం అని కుదురుతోంది. కాబట్టి ఆ మంత్రంలో చెప్పిన మహత్వ అవ్యక్తముడు స్మృతికారులు కపిల స్మృతిలో చెప్పిన మహత్వ ప్రధానములే అనే మాట సరికాదు. ఇంకా ఈ పైన మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. రెండు మూడు క్లాసులు ఈ విచారం ఇలాగా పోతూ ఉంటుంది. నహి యత్ర యాదృశం స్మృతి ప్రసిద్ధం స్వతంత్రం కారణం త్రిగుణం ప్రధానం తాదృశం ప్రత్యభిజ్ఞాయతే. ఇప్పుడు మీరు చెప్పండి, తైత్రీయం చదువుతున్నారనుకోండి, మీకు దృష్టాంతం కోసం చెప్తున్నాను, తేలిగ్గా అర్థం అవడం కోసం. మీరు తైత్రీయం చదువుతున్న సో వయస రసగ్రహ్యే వాయల్లబ్ధ్వానంది భవతి అని ఉంటుంది. అంటే రసము అనగానే మీరు వంటలో రసం పోసుకునే రసము, లేకపోతే రసశబ్దానికి నెయ్యి రస రూపంగా ఉంటుంది కనుక నేతి గారెల్లో ఉండే రసము, లేకపోతే చక్ర పొంగల్లో ఉండే రసము అంటే నెయ్యో, అది గుర్తుకొస్తుందా ఈ మంత్రం చెప్తే? అదే ప్రత్యభిజ్ఞ. అలా ఉంటుందా ప్రత్యభిజ్ఞ? అలా ఉందంటే ఏమన్నమాట? శంకరులు ఏమంటున్నారంటే మహతత్పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషత్పర అని అలా మా మేము మంత్రం చదువుతున్నాము. మాకు మంత్రం చదువుతుంటే నువ్వు చెప్పిన ప్రధానం ఏం ప్రత్యభిజ్ఞ అవటం లేదని చెప్తున్నారు. ఎందుకంటే నీ ప్రధానం ఎటువంటిది? స్మృతి ప్రసిద్ధమైన ప్రధానం ఎటువంటిది? స్వతంత్రంగా జగత్తును సృష్టిస్తుంది. స్వతంత్రమైన జగత్కారణం అంటే ఈశ్వరుడు అనేవాడు ఎవడు లేకుండానే అదే తనంత తానే జగత్కారణం. తర్వాత అది త్రిగుణము, సత్వరజస్తమో గుణము ప్రధానం.
మేము అది కదా నువ్వు చెప్పేది, మా మంత్రం అలా చదివితే మహతఃపరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషస్పర అని చదివినప్పుడు మాకు నువ్వు ఎటువంటి ప్రధానమును స్వతంత్రమైన జగత్ కారణముగా నువ్వు ప్రతిపాదిస్తూ ఉన్నావో ఆ ప్రధానమేమి ప్రత్యభిజ్ఞ అగుటలేదు. ఈ రసం అని వినేప్పటికీ చక్ర పొంగల్లో రసమే ప్రత్యభిజ్ఞ అవు అలాగే మాకు అవటం లేదు, నీకు అవుతోందేమో కానీ మాకైతే అలాగా అవటం లేదు. ఇక్కడ పాయింట్ నాకు అవటము నీకు అవటము కాదు, ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆ మంత్రంలో ఉండే రసశబ్దానికి అటువంటి ప్రత్యభిజ్ఞ లేదు. యుక్తి అనేది ఒకటి చూపు ఉండాలి కదా, అది మేము అలాగే అనుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది శాస్త్రంలో. కాబట్టి అవ్యక్త శబ్దానికి మీరు చెప్పిన ప్రధానము ప్రత్యభిజ్ఞ అవటం లేదు. ఎందుకంటే అక్కడ అవ్యక్త శబ్దము పురుషాధీనమైనటువంటి పరతంత్రమైన జడతత్వాన్ని బోధిస్తుంది, వెరస్ మీరేమో ఆ జడమైన ప్రధానము స్వతంత్రమని మీరు అనుకున్నారు. నేను చెప్పేటువంటి అవ్యక్తము మీరు అనుకుంటున్న ప్రధానమునకు అది సమన్వయించుట లేదు. ఓకే, అంటే ఈ కాథక వాక్యము స్మృతి అంటే కపిల స్మృతిలో చెప్పిన మహావ్యక్తములను అన్వయించేది కాదు, వాటిని బోధించేది కాదు, అవి ఉన్నాయి అని చెప్పేది కాదు. ఇక్కడ ఉండే మహత్తత్వము నీ మహత్తత్వము యొక్క ఉనికిని నిర్ధారించుతున్నది కాదు, అలాగే ఇక్కడున్న అవ్యక్త శబ్దము నీ ప్రధానము యొక్క అస్తిత్వాన్ని నిర్ధారిస్తున్నది కాదు. అస్తిత్వ పరము అంటే అస్తిత్వ నిర్ధారకము కాదు. కాబట్టి అటువంటి ప్రత్యభిజ్ఞేమీ లేదు. అంటే ప్రత్యభిజ్ఞ యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆ మంత్రం చదువుతూనే తక్కువని వాళ్ళ ప్రధానం మనస్సుకు వస్తే ఇది అదే అని మనం చెప్పచ్చు. అలాగంటే ప్రత్యభిజ్ఞ ఏమీ లేదు. మీరు ప్రత్యభిజ్ఞ ఉందని మీరు అనుకుంటున్నారు తప్ప అటువంటి ప్రత్యభిజ్ఞ ఏమీ లేదు. బలిత్థా సూక్తం అని ఒకటి ఉంది ఋగ్వేదంలో, ఋగ్వేదంలో అన్ని సూక్తాలు ఉంటాయి. ఉష సూక్తం, రాత్రి సూక్తం, అహస్సూక్తం, అగ్ని సూక్తం, వరుణ సూక్తం, ఇలాంటి సూక్తాలు అన్నీ ఉంటాయి. ఏదో సూక్తం ఒకటి ఉంది బడిత్త అని, దాని పేరు బడిత్త. బడిత్త అంటే ఏమిటి? ఇప్పుడు వరుణ సూక్తం ఉందనుకోండి, ఇప్పుడు మా గురువు గారుని ఆ వరుణ సూక్తం చెప్తోంది అని చెప్పడం కుదరదు. ఎందుకంటే వరుణ అనేది ప్రసిద్ధమైన దేవతానామం, వరుణుడు, అగ్ని, రుద్రుడు. ఆ రుద్రుడు ఇప్పుడు రుద్రాధ్యాయం పట్టుకుని మా గురువు గారినే పొగుడుతోంది అని ఎలా అనగలుగుతారు? అనలేరు. కాబట్టి ఆ సూక్తాలన్నీ పక్కన పెట్టాయి. రాత్రి సూక్తం ఉంటుంది, రాత్రిని వర్ణిస్తూ ఉంటుంది ఆ సూక్తం. ఆ రాత్రి సూక్తం తీసుకొచ్చి ఈ సూక్తం మా గురువు గారినే చెప్తోంది అని ఎలా అంటారు? ఎందుకంటే రాత్రి రాత్రికి గురువు గారికి పొస కదది. బడిత్త సూక్తం ఉంటుంది, ఎక్కడో మూల పడుంది బడిత్త. ఆ బడిత్త అంటే అర్థం నాకు తెలియదు కూడా. దాంట్లో మంత్రాలు ఉన్నాయి, అది పట్టుకొచ్చాడు అప్పుడు. పట్టుకొచ్చి ఈ బడిత్త అనుంది, ఇది మా గురువు గారినే చెప్తుంది అంటాడు. ఋగ్వేదంలో మా గురువు గారు ఉన్నారు అని ఒక సెట్. ఋగ్వేదంలో మీ గురువు గారు, మీ గురువు గారు 500 ఇయర్స్ ఓల్డ్ గురువు గారు, ఆయన ఋగ్వేదంలో నుంచి వచ్చారు. ఆయన అయ్యా రామ ఋగ్వేద పండితులు విన్నారంటే కళ్ళు తిరిగి పడిపోతారు. సో ఈ రకమైన ప్రత్యభిజ్ఞ అలా ఉండదు. ప్రత్యభిజ్ఞ అశాస్త్రీయమైన ప్రత్యభిజ్ఞ సరికాదు. ఇది చాలా ఓపిక ఉండాలి ఈ పాఠానికి. అది ఓకే విత్తే ఓకే. శబ్దమాత్రం హి అత్ర అవ్యక్తమితి ప్రత్యభిజ్ఞాయతే. శంకరులు ఏమంటున్నారంటే చూడయా, ఓ పదము అక్కడ ఉన్న పదము ఇక్కడ ఉన్న పదము కోయిన్సైడ్ అయ్యాయని, లేదా ఆ పదము ఈ పదము స్థూలంగా వేరుగా ఉన్నా అర్థం కోయిన్సైడ్ అవుతోందని, లేదా అక్కడ మూడు ఏ వరుసలో ఉన్నాయో ఇక్కడ మూడు అదే వరుసలో ఉన్నాయి కనుక అది ఇదే అనే ఎస్టాబ్లిష్ చేయటానికి పూనుకొనుట అవివేకము అని అంటున్నారు. సో అవ్యక్తం అనేది ఎంతవరకు ప్రత్యభిజ్ఞో తెలుసిన, సో మహత పరమ వ్యక్తం అని అనగానే అరే స్మృతికారులు ఉన్నారు కపిల స్మృతులు, వాళ్ళు కూడా అవ్యక్తం అంటూ ఉంటారు రోయ్ అని అంతవరకు ప్రత్యభిజ్ఞ వస్తే రావచ్చు. అంతే తప్ప
వాళ్ళు కూడా అవ్యక్త శబ్దాన్ని వాడతారు అని మాత్రమే ఓ దేవా అని మీరు ఎక్కడైనా విష్ణు సహస్రనామంలో కనపడింది అనుకోండి, అంటే అదిగో ఓ దేవా మా దేవా ఏ అని అనకూడదు. సరే ఇక్కడ ఓ దేవా అన్నట్టుగానే అక్కడ కూడా వాళ్ళు కూడా ఓ దేవా అంటూ ఉంటారు అని అంతవరకే తప్ప అది ఇదే అని ఎలా చెప్తావు. అలాగే అవ్యక్తం అనే మాట మటుకు శబ్దం మటుకు ప్రత్యేకంగా ఉన్నది. కానీ ఆ శబ్దానికి మీరు చెప్పిన అర్థం ఏమిటి? రండి ప్లీజ్ కమ్. నమస్కారం. దట్ సీట్ ఈజ్ ఓకే. ఓకే, ఆ శబ్దానికి మీరు చెప్పే అర్థం ఏమిటి? ఇక్కడ మంత్రంలో ఆ శబ్దానికి బోధించబడుతున్న అర్థం అది చూసుకోవాలి, కానీ ఉంటే సౌండ్ సేమ్ ఉంది కదా అని అది ఇదే అనే ప్రత్యభిజ్ఞ సరికాదు. సచ శబ్ద నవ్యక్తమవ్యక్తం ఇది యౌగికత్వాత్ అన్యస్మిన్నపి సూక్ష్మే సుదుర్లక్ష్యే చ ప్రయుజ్యతే నచాయం తస్మ్యోశ్చిద్రూఢః. ఇప్పుడు బడిత్తా సూక్తంలో మహాప్రజ్ఞ అని ఒక మాట ఉన్నది. అదిగో ఆ మహాప్రజ్ఞ అని ఉన్నదే అది మా గురువులే అని ఎలా చెప్తావు? అంటే అవునండి, మా గురువు గారికి మహాప్రజ్ఞ అని పేరుంది. అంటే అలా కదయ్యా, మహాప్రజ్ఞ అనే మాట పేరు పెట్టుకున్నంత మాత్రాన మంత్రాల్లో ఎక్కడ మహాప్రజ్ఞ శబ్దం కనపడ్డా మీదే అయిపోతుందా? అక్కడ మహాప్రజ్ఞ అన్నదానికి అర్థం ఏమిటి? గొప్ప ప్రజ్ఞ గలవాడు. అది గొప్ప ప్రజ్ఞ గలవాడు అనే యౌగిక అర్థాన్ని బట్టి, అంటే సమాసం యొక్క అర్థాన్ని బట్టి ప్రజ్ఞాశాలి అయిన ఎవరికైనా వర్తించవచ్చు, మరొకరికి కూడా వర్తించవచ్చు. అది మీ గురువు గారి పేరు అలాగే ఉంది కాబట్టి ఆయనకే వర్తిస్తోంది అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడూ కూడా రూఢమైన పదాలైతే అలా చెప్పచ్చు, రూఢమైన పదం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదో ఒక దేవతని ఏదో విజయవాడ కనకదుర్గమ్మని ఉద్దేశించి ఓ పద్యం చెప్పారనుకోండి. అక్కడ విజయవాడ మహానగరమునందు అండ మొదలుపెట్టి పద్యం చెప్పారనుకోండి. అక్కడ దుర్గా అనే పదం వాడారనుకోండి, వాడితే అది ఒక రూఢంగా వాడారు. ఎక్కడో ఒక చోట ఈ దుర్గములను అధిగమించుటకై వాడు ఏదో అని ఇంకో వాక్యం ఉందనుకో, అదిగో దుర్గం వచ్చింది కాబట్టి అది ఇదే అని అలా పెట్టకూడదు. అలాగే కలిపేసుకుంటూ పోతే అది మాకు సపోర్ట్గా ఉందని అనౌన్స్ చేయటం అది సరికాదు. కాబట్టి ఇక్కడ అవ్యక్తం అనే పదం ఉన్నది. అవ్యక్త శబ్దానికి అర్థం ఏంటి? ఇంద్రియ గోచరము కానిది. అవును, అది మా ప్రధానమే. ఎందుకంటే ఎందుకు తెలిసిన మా ప్రధానం ఇంద్రియ గోచరం కాదు కనుక అని మీరు అలాగే జంపు చేయడానికి వీర్లేదు. ఎందుకంటే మీ ప్రధానం ఇంద్రియ గోచరము కాదు, సరియే. కానీ ఇంద్రియ గోచరము కానిది మరొకటి ఏదైనా ఉండొచ్చు. ఆ శబ్దాన్ని ఆ మరొక దానిని ఉద్దేశించి ఆ శబ్దాన్ని ప్రయోగించి ఉండొచ్చు. అది యౌగిక శబ్దము తప్ప రూఢ శబ్దము కాదు. కాబట్టి ఆ అర్థం మా దానికి మా ప్రధానానికి కోయిన్సైడ్ అవుతోంది కాబట్టి ఆ మంత్రం మా ప్రధానాన్ని చెప్తోంది అనేటువంటి ఆ రకంగా దాన్ని స్ట్రెచ్ చేయటము సరికాదు. యాతు ప్రధానవాదినాం రూఢిహి సా తేషామేవ పారిభాషికి సతీ నా వేదార్థ నిరూపణే కారణభావం ప్రతిపద్యతే. అంటే సాంఖ్యులు అన్నారు అలా కాదండి, అవ్యక్తం అనే పదాన్ని నవ్యక్తం అవ్యక్తం అనే వ్యుత్పత్తిని అనుసరించి మేము ప్రధానము జగత్కారణమైన ప్రధానమును నిర్దేశించుట కొరకు మేము ఫిక్స్ చేసి పెట్టుకున్నాము. అలా రూఢంగా మేము పెట్టుకున్నాము కాబట్టి ఆ మంత్రంలో ఉన్న అవ్యక్తము మా ప్రధానమే అని వాళ్ళు అన్నారు. అంటే శంకరులు అంటారు, చూడు మీరు యువర్ సెక్టేరియన్ పీపుల్, మీరు సెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, ఆ సెక్టులో ప్రధానం అనే ఒక ఐటమ్ని మీరు కల్పించుకుని కన్సెప్చువలైజ్ చేసి పెట్టుకున్నారు. అలాగంటూ మనం చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ ప్రజాపతి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఈ జగత్తును సృష్టించాడు, ఆయన పెద్ద జీవుడు, ఒక పెద్ద గుడ్డు కింద వీళ్ళందరూ చిన్న చిన్న గుడ్లు అని అలాగే ఏదో షేప్ ఉంటుంది. అది ఇదంతా మా వేదంలో ఉందనకూడదు, అది మీరు పెట్టుకున్నటువంటి ఒక స్కీమ్ అది.
దాంట్లో ఉపయోగించేటువంటి పారిభాషిక పదములు, టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలము నీ శక్తికి సంబంధించిన టెక్నికల్ వర్డ్స్. అవి వాటిని యథాతథంగా తీసుకొచ్చి వేదంలో పెట్టేయటము, లేకపోతే వేద మంత్రాల్లో కనపడిన పదాలను తీసుకొచ్చి అవి మావే అంటూ ఉండటము, అది పద్ధతి కాదు. యు కెనాట్ డూ దాట్. ఇప్పుడు కొన్ని సెక్టులలో ఇప్పుడు కైంకర్యము అని ఉందనుకోండి. కైంకర్యము అంటే దేనికి అది పారిభాషిక పదం. అది ఎక్కడ ఉంటున్నది? వైష్ణవ సెక్ట్స్లో కైంకర్యము అనే పారిభాషిక పదం ఉంటుంది. అది అక్కడే ఉంటుంది. మరి ఎక్కడైనా ఇంకొక చోట, ఇప్పుడు వ్యాకరణంలోనే ఎక్కడ కింకర శబ్ద ప్రయోగం ప్రయోగిస్తూ కనబడుతుంది. అది కింకరాన్ని కనపడిన అదిగో ఆ వ్యాకరణం పాణిని కూడా మా మాటే చెప్పాడు అని అలా మొదలెట్టకూడదు. ఎందుకంటే మీరు ఒక సెక్ట్ పెట్టుకున్నారు, ఆ సెక్టులో కొన్ని ఫిక్స్డ్ యూసేజెస్, ఫిక్స్డ్ నామినిక్లేచర్ పెట్టుకున్నారు. ఆ నామినిక్లేచర్ ఆ సెక్ట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది తప్ప ఆ సెక్ట్ కంటే బాహ్యమునందు ఉండే ఉపనిషత్తులు మొదలైనటువంటి నాన్ సెక్టేరియన్ లిటరేచర్లో ఈ సెక్టేరియన్ రూఢి పదాలను తీసుకెళ్ళి వీటికి వాటికి సంబంధాన్ని పెట్టి ఆ విధంగా మా సెక్టుని వేదం సపోర్ట్ చేస్తుందని చెప్పే ప్రయత్నము తప్పు. తెలిసిందండి, అదే అంటారు. ఇప్పుడు చూసుకోండి, ప్రధానవాదుల యొక్క రూఢి ఏమిటది అంటే ఫిక్స్డ్ పారిభాషిక పదము, అవ్యక్తం అనేది ప్రధానము. అది వాళ్ళకి మాత్రమే చెందినటువంటి పారిభాషికమైన రూఢి, టెక్నికల్ రూఢి. అది వేదము యొక్క మంత్రాలకి అర్థం చెప్పేప్పుడు ఆ రూఢులన్నీ ఇక్కడికి పట్టుకొచ్చి దీనికి అన్వయించి చెప్పడం అన్నది సరికాదు. ఇప్పుడు వేదంలో మహాదేవ అని ఉందనుకోండి, మహాదేవ అంటే లింగాయత్స్ శివుడికి, వాళ్ళు ఆరాధించేటువంటి శివుడికి మహాదేవ అని రూఢి పెట్టుకున్నారు. కాబట్టి వేద మంత్రంలో మహాదేవ అనే మాట ఎక్కడొచ్చినా అదిగో మా లింగాయత్ మతమే అని అనకూడదు. అలాగా మహాన్ని చేసం దేవ అని వరుణుని ఉద్దేశించి చెప్తూ మహాదేవ అని మంత్రం చెప్తున్నది. వరుణ వరుణ సూక్తంలో ఉంది మంత్రం. వరుణ సూక్తంలో మా మహాదేవుడే ఉన్నాడు ఏమండదు, ఇదేం అలా పనికిరాదు. అది అలాగే ఇంకా ఏవో ఉంటాయి, ఏవేవో పదాలు ఉంటాయి. ఈ తంత్రాల్లో అనేక పదాలు ఉంటాయి. బిందుహు అంటాడు, ఈ దేవి ఉపాసకులు బిందువు అంటాడు, అనుగ్రాహక శక్తి అంటాడు. ఏవో ఏవేవో పదాలన్నీ నాకు రావటం లేదు ఆ పదాలు. ఆ బిందువు నుంచి జగత్తు పుట్టింది అంటాడు, ఏదో అంటాడు. అది వాళ్ళ పారిభాషిక పదం. ఎక్కడో అగ్ని సూక్తంలో బిందుహు అని, అదిగో బిందుహు అది మాదే, అలా పెట్టకూడదు. ఇప్పుడు మంత్రం ఒకటి ఉంది కరుణ ప్రశ్నలో, అయోధ్య నామ పురి, అయోధ్య అనే పేరుతో ఒక పురము కలదు అని. అది అపురమయం. అంతే వెంటనే ఈ అయోధ్యలో ఉండేటువంటి రామానంద తీర్థ సంప్రదాయం వాళ్ళు ఏవో ఆ అయోధ్యని వేదం చెప్తోంది అని వాళ్ళు అలా పెట్టకూడదు. అయోధ్య అంటే యోద్ధం నా శక్య, అయోధ్య హృదయస్థానము అని అలా ఉంది వేద మంత్రాల్లో. అంతేగాని అయోధ్య అనే మాట ఉంది కాబట్టి అక్కడ అది ఇది మాదే అని ఎవళ్ళు చేయకూడదు ఆ పని. ఆ విధంగా వేద మంత్రాలని పాడు చేసి వాటిని సెక్టేరియన్ థింకింగ్లో ప్రవేశపెట్టడం సరికాదు. నచ క్రమమాత్ర సామాన్యాత్ సమానార్థ ప్రతిపత్తి భవతి అసతి తద్రూప ప్రత్యభిజ్ఞానే. ఇంకా మహత్తు దానిపైన వ్యక్తము, దానిపైన పురుషుడు అనే క్రమం మంత్రంలో ఉంది. సరిగ్గా అదే క్రమం వీళ్ళ టెక్నికల్ సిస్టంలో కూడా ఉంది. కాబట్టి ఈ క్రమాన్ని బట్టి కూడా ఇక్కడ చెప్పిన మూడు అక్కడ చెప్పిన మూడుకి సమానము. కాబట్టి ఇక్కడ చెప్పిన ఆ సమానంలో మహత్తుకి మహత్తుకి సమస్య లేదు, పురుషాకి పురుషాకి కోయిన్సిడెన్సే. ఇక మిగిలినల్లా అవ్యక్తం అక్కడ, ప్రధానం ఇక్కడ. కాబట్టి ఆ అవ్యక్తము ఈ ప్రధానమే, ఎందుకని క్రమము అని. ఇంతకుముందు రూఢి యోగ అనే బేసిస్ మీద అవ్యక్తము ప్రధానమే అనే ఆర్గ్యుమెంట్ని కొట్టేశాం. ఇప్పుడు క్రమం బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ని రిజెక్ట్ చేస్తున్నారు. నహి అశ్వస్థానే గాం పశ్యన్ అశ్వోయం ఇతి అమూఢ అధ్యవస్యతి. ఇప్పుడు ఒక చోట గుర్రాన్ని కట్టేవారు, గుర్రాన్ని కట్టే చోటు
వాడెవడో ఏం చేశాడు, ఈ గుర్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ ఆవుని కట్టాడు. గుర్రాన్ని కట్టే స్థానంలో ఆవుని కట్టాడు. కడితే వీడు వెళ్ళి చూసి, ఇది ఆవు కాదు ఇది అశ్వము అంటాడు. ఎందుకురా అశ్వం ఎలా అయిందిరా ఇది అంటే, అశ్వం కట్టి చూడవునా కదా అశ్వము. సో మనకి ఇలాంటివి చాలా కనపడతాయి. మామూలుగా హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ అని బోర్డు ఉంటుంది, వీడు ఒక టెస్ట్ అనిపిస్తుంది కాదు. అమెరికాలో పెడితే వాడికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, వాడికి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, వాడి జీవితంలో మళ్ళీ వాడికి లైసెన్స్ ఇవ్వరు. ఇక్కడ వీడు కారు పెట్టేస్తాడు, మనవాడు కారు పెట్టేస్తాడు, పెట్టేస్తే కాబట్టి ఈ కారు ఓనరు హ్యాండిక్యాప్డ్ అని పోలీసు అనుకోవాలా? ఎందుకని ఈ కారు ఇక్కడ ఇది హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ లాట్ కనుక, పార్కింగ్ స్పేస్ కనుక ఇక్కడ కారు ఉన్నది కనుక దీన్ని అధిపతి హ్యాండిక్యాప్ అని అనుకోవడానికి అని అనుకోవడానికి లేదు అలాగా. కాబట్టి ఆ వరసకి ఈ వరసకి సరిపడింది కనుక అది ఇదే అని అనడానికి వీల్లేదు. ఒకవేళ అలా అంటే వాడు మూఢుడు అవుతాడు. అమూఢ నా ప్రతి అధ్యవశ్యతి, అలా నిశ్చయం చేసే మూఢుడు కాని వాడు ఆ విధముగా ఎన్నడూ నిశ్చయింపడు. ప్రకరణ నిరూపణాయాంచ అత్ర నా పరపరికల్పితం ప్రధానం ప్రతీయతే. ఇప్పుడు ఎన్ని రెండు హేతువులు చెప్పారు అంటే, యోగము రూఢి అనే బేసిస్ మీద అవ్యక్తము ప్రధానము అవుతుందని వాడంటే కాదు, క్రమాన్ని బట్టి అవుతుందని వాడంటే కాదు. ఇంకా మూడవ హేతువు ప్రకరణము. ఇప్పుడు రసో వయసహ, నేను ఊరికే మీకు దృష్టాంతం మీకు బుద్ధికి వచ్చేది నేను వెతికి పట్టుకు చెప్తున్నాను. రసో వయసహ అనగానే అదిగో మేము రసం తయారు చేసుకున్నాము ఆ రసమే అని అలా అంటారా? అక్కడ రస అనే పదం ఆ ప్రకరణం ఏమిటి, మీరు తయారు చేసుకున్న రసం ప్రకరణం ఏమిటి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేన ఓ పద్యం ఉంది, శ్లోకం మీరు వినుంటారు. ఒకడు గణపతి అని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి దాంట్లో వస్తుంది. ఈ గణపతి అనేవాడు ఆ ఊళ్ళో గాడిని కోదానికి దండం పెడతాడు ఈ శ్లోకం చదివి, ఎందుకంటే ఇది చాకల యొక్క గాడిద. శుక్లాంబరధరం చక్కగా ఉతికి ఆరేసిన తెల్లని వస్త్రములను మోసుకొస్తూ ఉంటుంది. విష్ణు ఎక్కడ పడితే అక్కడ గ్రామంలో ఎక్కడ పడినా ఇదే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ చాకలు ఏం చేస్తాడంటే బట్టలు మోసేటప్పుడు దీన్ని పొట్ట తాడు పెట్టి కట్టుకెళ్తాడు, అయిన వెంటనే వదిలిపెట్టేస్తాడు. గాడిదల్ని వాళ్ళు కాపలా పెట్టరు, గాడిదకు నివాస స్థానము దానికి ఒక గడ్డి గాదము ఇవే ఉండవు, వాటిని బరువు మోయించుకోవడము వదిలిపెట్టేస్తూ ఉండడం, అది ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంది, ఎక్కడ చూసినా అదే ఉంటుంది. కాబట్టి విష్ణు శశివర్ణం తెల్లటి రంగు గలది, చతుర్భుజం నాలుగు కాళ్ళు గలది, ప్రసన్న వదనం గాడిద ఎప్పుడు కూడా దాని ముఖం ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటుంది, దానికి ఎప్పుడు కూడా ఇమోషన్స్ ఏమి ఉండవు, ప్రసన్న వదనముగా ఉంటుంది. కాబట్టి అన్ని విఘ్నములు పోగుట కొరకై నేను ధ్యానం చేస్తున్నాను అని అలా. యూ కెన్ యూ డూ దాట్ లైక్ దాట్? యూ కెన్ నాట్ డూ లైక్ దాట్, యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్. ప్రకరణం చూసుకోవద్దు. ఆ శుక్లాంబరధరం అనే శ్లోకం ఎక్కడ చెప్పారు? ఈ చాకలు గాడితే ప్రకరణం కాదండి. ఆ ప్రకరణం ఏమిటంటే అది మహావిష్ణువు పూజ చేసేప్పుడు చెప్పిన శ్లోకం అది. కాబట్టి దానికి శ్రీ మహావిష్ణువుకి మీరు అర్థం చెప్పుకోవాలి తప్ప ఆ పదాలు కుదిరే కదా అని గాడిదకి అర్థం చెప్పడం సరికాదు. అలాగే ఇక్కడ కూడా మేము ప్రకరణాన్ని నిరూపించి చూసినప్పుడు అవ్యక్త శబ్దము నీవు చెప్పే ప్రధానాన్ని చెప్పట్లేదు. అది మరి దేన్ని చెప్తుందో తెలుసిన, శరీరమును చెప్తాం. ఈ శరీరం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయా అంటే రూపకం ఉన్నది అక్కడ, ఇంద్రియేభ్య ప్రాహ్యర్థ ప్రకరణం అక్కడ మొదలు పెట్టకూడదు, దానిపైన ఏముందో చూడాలి. ఇంద్రియేభ్య ప్రాహ్యర్థ పైన ఏముందో తెలుసిన, సో ఆత్మానం రథినం విద్ధి అని మొదలుపెట్టి ఒక పెద్ద రూపకము. రూపకము అంటే మెటఫర్, విస్తృతమైన మెటఫర్ కలదు. ఆ మెటఫర్కి ఆ మెటఫర్కి సపోర్టుగా ఇంద్రియేభ్య ప్రాహ్యర్థ అని మొదలుపెట్టారు. కాబట్టి ఈ మొత్తం ఇంద్రియేభ్య ప్రాహ్యర్థ ఎట్సెట్రా ఎట్సెట్రా మహతఃపరం అవ్యక్తం అనే ఈ రెండు శ్లోకాలని దానికి ముందు చెప్పినటువంటి మెటఫర్ ఏది కలదో దాంతో కలిపి మీరు అన్వయించాలి తప్ప
ఆ మెటఫర్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ ఒక్క శ్లోకాన్ని పైకి లాగి ఇదిగో ఇది మా మహత్తుని చెప్తోంది, మా అవ్యక్తాన్ని మా ప్రధానాన్ని చెప్తోంది అని అనడం తప్పు. అసలు అక్కడ జగత్ కారణవాదం కానే కాదు అది. అక్కడ జగత్ కారణమేమిటి అనే ప్రకరణమే కాదు అది. ఆ ప్రకరణం ఏమిటంటే మనిషి ఉన్నాడు, మనిషి రథముతో పోల్చదగినవాడు. రథం అనేప్పటికీ చక్రాలు ఉంటాయి, గూడు ఉంటుంది, గుర్రాలు ఉంటాయి. మరి పోలికంటే మరి అన్నింటికీ పోలిక చెప్పుకురావాలి. గుర్రాలు ఏమిటి అంటే ఇంద్రియములు, మార్గములు ఏమిటి అర్థములు శబ్దాదులు, కళ్ళెం ఏమిటి మనస్సు, దీని యజమానుడు ఎవరు, ఈ రథస్వామి ప్రభువు ఎవరు అంటే ఆత్మ, ఆత్మానం రథనం విధి, ఇలా చెప్పి 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 దాంట్లో ఒక్కటి మిగిలిపోయింది అక్కడ శరీరం. ఆ శరీరంకి కరస్పాండింగ్ చెప్పాలి. అక్కడ ఇంద్రియాలకి కరస్పాండింగ్ ఏం చెప్పారు, గుర్రాలు చెప్పారు. అలా అన్నిటికీ అన్నీ కరస్పాండింగ్ చెప్పుకుంటూ వచ్చారు రూపకంలో. శరీరానికి ఏమీ చెప్పలేదు. ఆ శరీరమునకు పరిశేష న్యాయం, అన్నిటికీ అన్నీ కుదురుతాయి. ఎలాగ ఇంద్రియేభ్య పరాహ్యర్థ అని ఉంటుంది. అక్కడ ఇంద్రియాలకి గుర్రములు, అర్థ అంటే ఇక్కడ శబ్దాదులు, అక్కడ గుర్రములు పరిగెత్తే ద మార్గములు, ఇక్కడ మనస్సు ఉంటుంది, అక్కడ కళ్ళెము. ఈ విధంగా ప్రతిదానికి ఇక్కడ సారథి ఉంటాడు, అక్కడ బుద్ధి. అలాగే ప్రతిదానికి ప్రతీది చెప్పుకుంటూ వస్తారు. అక్కడ ఒక్కటి మిగిలి ఉన్నది, శరీరం రథమేవతు అని మిగిలి ఉన్నది. ఆ శరీరానికి కరస్పాండింగ్గా ఈ కింద చెప్పిన లిస్టులో ఒకటి చెప్పాలి. అది ఇదమిత్తంగా చెప్పలేదు. అప్పుడు ఏం చేయాలి మీరు, అన్నిటికీ అన్నింటినీ ఇంద్రియేభ్య పరాహ్యర్థ ఇంద్రియములనగా గుర్రములు అలాగ అన్నిటికీ అన్నింటినీ సరిపెడితే ఇక్కడ అవ్యక్తం అనేది మిగిలి ఉంటుంది, అక్కడ శరీరం అనేది మిగిలి ఉంటుంది. కాబట్టి అవ్యక్తం అంటే రూపకంలో, రథరూపకంలో ఏది శరీరముగా నిర్దేశించబడినదో అది ఏ అవ్యక్తము. అంటే మరి మీరు అనొచ్చు, ఏమంటే శరీరం కంటికి కనబడుతుంది కదా, దీన్ని పట్టుకుని అవ్యక్తం అని ఎలా అంటాం. అంటే ఏ శరీరము, సూక్ష్మ శరీరం. శరీరం అంటే ఫిజికల్ బాడీ కాదు, సూక్ష్మ శరీరం సరే పుట్టుతుంది. అది ప్రకరణం. అది దీనికి జగత్తుకి ప్రధాన నుంచి పుట్టిందా, బ్రహ్మ నుంచి పుట్టిందా, అణువుల నుంచి పుట్టిందా, అసలు ఇది ప్రకరణమే కాదు ఇది. కాబట్టి ఎర్ర తలపాగా చూసేట సామెత చెప్పినట్టుగా అవ్యక్తం అని ఉంది, మహత్తు అని ఉంది, కాబట్టి మా సిద్ధాంతమే అనే రకంగా వ్యాఖ్యానము చేయుట చాలా తప్పు. అర్థమైందండి మీకు టాపిక్. ఈ టాపిక్లో ఉన్న విశేషం ఏమిటంటే ఇది పాపం శంకర భగవత్పాదులను సూత్రకారులు కలిసి ఒక్క చోట వాళ్ళకు కనపడింది తప్పు అని చెప్పి దానికి 5-6 సూత్రాలు పెట్టుకుని ఆ తప్పును సర్దుబాటు చేసి వాళ్ళు సెటిల్ చేశారు. ఇప్పుడు మీరు సమాజంలో చూస్తే అన్నీ ఇటువంటి తప్పులే. ఆయన పాపం ఏదో మాట వరుసకి ఏదో కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారని ఏదో పెద్ద ఆయన అంటే అదిగో నువ్వు మమ్మల్ని అంటున్నావు, ప్రతిదానికి మమ్మల్ని ఆయన వేసుకున్నావు కాబట్టి శిక్షమాపణ చెప్పేసాయి అని ఈ రకంగా గోల పెట్టేయటం, ఈ రకమైనటువంటి గగ్గోలు పెట్టేసి లక్షణం ఉంది చూసారా. అది ఎంతవరకు కరెక్టో చూడాలి. అదే మే నాట్ బి కరెక్ట్ అంటే అదే ఐ డిడ్ నాట్ మీన్ యూ, నీ గురించి ఆ కరెక్షన్ ఏమిటంటే అక్కడ చెప్పిన అవ్యక్తము శరీరమునకు సంబంధించినది అంతే తప్ప మీ ప్రధానానికి దానికి ఏమి సంబంధం లేదు. కాబట్టి తప్పే తప్పేమిటంటే ఎక్కడైనా ఏదైనా మాట ఒకటి ఎవడైనా ఎక్కడైనా మంత్రంలో ఉంటే అది మా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తుంది అని ఆ రకంగా దాన్ని సాగదీసి అప్లై చేసేటువంటి ప్రయత్నము చాలా తప్పు. ఆ తప్పుని 5-6 సూత్రాల్లో కవర్ చేశాను. అటువంటి తప్పు ఒక్కటే కనపడింది వాళ్ళకి, ఈ సాంఖ్యులు చేశారు ఆ పని. అలాంటి తప్పు సాంఖ్యులు చేశారు, బుద్ధుడు అలాంటిది ఏమి చేయలేదు. ఆయన బుద్ధుడు నా సిద్ధాంతాన్ని వేదం సపోర్ట్ చేస్తుందని అనలేదు. ఆయన సాంఖ్యులు అలాంటి పొరపాటు చేశారు, దాన్ని కరెక్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి కరెక్ట్ చేస్తున్నారు అంతే. ఈరోజు అందరూ ఇదే పని, ప్రతివాడు ఇదే పని, క్రిస్టియన్స్ ఇదే పని మొదలుపెట్టారు, బైబిల్ వేదము అని పెట్టేసి
అగో బైబిల్లో చెప్పిందంతా వేదమే చెప్పింది. అగో ఈశావాస్య మీదలో ఈశా ఉంది కదా, కాబట్టి మా ఈశాలే. అక్కడ ఈశా అంటే అది తృతీయ ఏకవచనం. వీళ్ళ ఈశా ఎలా అవుతుంది? తృతీయ టెర్మినాలజీలో కూడా ఈశాలో తృతీయ విభక్తి ఉంది, వీళ్ళ ఈశాలో ప్రథమావిభక్తి. అలా కోయిన్సైడ్ అవ్వదు కాబట్టి అలా నేమును బట్టి చెప్పకూడదు. ఈ క్రీస్తు గొప్పవాడు, నేను క్రీస్తు గురించి ఏమంటలేదు. ఈ రకమైనటువంటి కనెక్షన్స్ ఇచ్చి లేనిపోని కంక్లూషన్స్ డ్రా చేస్తే లోకంలో జనులు ఏమనుకుంటారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు. ఒక చెప్పాను కదా, ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి దాంట్లో మంత్రం ఒకటి ఉంది ఋగ్వేదంలో. ఆ మంత్రం ఏంటంటే గుర్రములను నడుపువాడు అనేది ఉంటుంది. గోనాయ అశ్వనాయ అని ఉంటుంది. అదే ఇది మహమ్మద్ అంటాడు. ఎలా ఇందిరా మహమ్మద్ అంటే, మహమ్మద్ యొక్క ఆర్మీస్లో గుర్రాలకి ప్రత్యేక స్థానము గలదు కాబట్టి ఈ మంత్రంలో ఉండే అశ్వనాయ అనేది మహమ్మదే. అంటే నేను అంటాను అలా ఉదయాది, ఇంకే గుర్రం అన్నంత మాత్రాన, గుర్రాలను నడిపాడు అన్నంత మాత్రాన ప్రతిదీ మహమ్మద్ అని అంటే వాడు వెండు, వాడు విన తెలుసుకుందామని వస్తే మీకు చెప్పచ్చు తప్ప వాడు విని మూడ్లో లేడు. నేను అన్నాను ఓపెన్ మైండ్ పెట్టుకుని ఉండాలండి మీరు, అలాగా ఫిక్సేటెడ్గా ఉండకూడదని నేనంటే వాడు తిరగేసి నువ్వే ఫిక్సేటెడ్ నేను కాదు అంట. మీరేం మాట్లాడతారు వాడితో? అరే గుర్రం అని కనపడితే నువ్వేనా ఇంకా? అంటే అవును, మహమ్మద్కి గుర్రము మహమ్మదు కలిసి ఉంటాయి ఎప్పుడూను. ఆయన గుర్రమే తిరిగేవాడు, గుర్రాలని నడిపించేవాడు, గుర్రాలని ఆయన ఇంకేదో చేసేవాడు, అంటే వాటిని పోషించేవాడు. కాబట్టి అశ్వపతి అంటే మాకు మా మహమ్మదే అని ఆర్గ్యుమెంట్. వాడు మంత్రం కోట్ చేస్తుంది. సో ఇటువంటి దృష్టి ఈ కాలంలో మీకు చాలా ఎక్కువ కనపడుతుంది. పాపం వాళ్ళైతే ఒక్క సాంఖ్యులు మాత్రమే ఒక్క మంత్రం దగ్గరే ఇటువంటి మోసపు బుద్ధిని ప్రదర్శించినారు. దానిని ఆచార్యులు, సూత్రకారులు, శంకర భగవత్పాదులు కూడా చాలా గట్టిగా దాన్ని ఖండించి నిలబెట్టారు. ఈ పొరపాట్లు చేయవద్దు. మీ సిద్ధాంతం మీరు పెట్టుకోండి, దాంట్లో తప్పేం లేదు. మీ సిద్ధాంతాన్ని మీరు ప్రచారం కూడా చేసుకోవచ్చు, కానీ జనులను మోసం చేయకూడదు, అదొక్కటే. సో ఆ రకంగా మోసం చేసే ప్రయత్నం తప్పని అభిప్రాయం. మనం కంటిన్యూ చేద్దాం. కొంచెం స్లోగా నడిచింది ఈవేళ. మీరు ఏం చేస్తారంటే కఠోపనిషత్తు ఆ శ్లోకాలు ఆత్మానం రచనం విద్ధి అని కోట్ చేయబోతున్నారు ఆయన. అలాగే ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ, ఇవి మూడో రెండు ఐదు శ్లోకాలు అండి. ఈ ఐదు శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం.